move it. This bad man a too sick. Him a running at the dance and I'm ruling. Move it. This bad man a too sick. Move it. This bad man a too sick. Him a running at the dance and I'm ruling. Move it. The Reaper, Mayo, let's start the Cooper. Yeah. Ow! Step up in the rhythm, just say yo. Yo. Jump up with the freedom, all say yo. Yo, yo. Pop up from the border, now say yo. Hey, everybody, just say yo, yo. Start and try chai. Come on. Go ahead. So, boys. Welcome to the Prayogam team and congrats for being selected for today's mission. Neno Kiroma Diceptili ni kanipettadaniki. I mean drugs ki virugudu mandu kanipette prayoganlo unnanu. Ee lopu meer cheyalsina pani okati undi. Adento cheptanu padandi. Sir, meer tayar chese medicine gunchi okasari telusukochcha? Sure. General ga drugs teeskune valani meer chuse untaru. డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఎక్సైట్ అయ్యి వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కారణం, వాళ్ళు డ్రగ్స్ తీసుకోగానే బ్రెయిన్లోని న్యూరాన్ సెల్స్ హైపర్ యాక్టివ్ స్టేట్లోకి వస్తాయి. దాంతో బాడీకి బ్రెయిన్కి మధ్య సింక్రనైజేషన్ తప్పి కంట్రోల్ కోల్పోతారు. వెల్, ఇప్పుడు నేను కనిపెట్టబోయే మెడిసిన్ వాడితే హైపర్ యాక్టివ్ స్టేట్లో ఉన్న న్యూరాన్స్ అన్నిటినీ నార్మల్ స్టేట్కి తీసుకొస్తుంది. అండ్ మోర్ ఓవర్, నెక్స్ట్ టైం డ్రగ్స్ తీసుకున్నప్పుడు న్యూరాన్స్ హైపర్ యాక్టివ్లోకి వెళ్లకుండా అడ్డుపడుతుంది. సో దాట్స్ ఇట్. షార్ట్గా ఇదే నేను చేసే ప్రయోగం. సార్, ఇది రెడీ అవడానికి ఎంత టైం పడుతుంది? మ్యాక్సిమం 1 ఇయర్. షాల్ వి గో? ఓకే సార్. Come on in, boys.
Hi, Swetha. Hello, sir. Well, boys, I'd like all of you to meet Swetha. Swetha got a meal like an internship course on Nadegar Cheran. She's very talented and very energetic, as you will soon see. So, evaluate prayogam details Swetha make istundi. Over to you, Swetha. Thank you, sir. వెల్కమ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం మన సొసైటీలో డ్రగ్స్ ఎక్కువగా చలామణి అవుతున్నట్టు మన న్యూస్ పేపర్స్ లో న్యూస్ ఛానల్స్ లో చూస్తూనే ఉన్నాం. ఈ డ్రగ్స్ మాఫియాలో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ పోలీస్, గ్యాంగ్స్టర్స్ అండ్ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ డ్రగ్స్ అనేవి డిఫరెంట్ కంట్రీస్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన స్టేట్ కి దిగుమతి అవుతున్నాయి. మన సిటీలో ఇప్పుడిప్పుడే అడుగు పెట్టాయి. ముఖ్యంగా బాల్నగర్ అనే ఏరియాలో విచ్చలవిడిగా డ్రగ్స్ కొనుగోలు జరుగుతుంది. సో ఇవాల్టి మన టార్గెట్ బాల్నగర్ ఏరియాలోని పోలీస్ అండ్ గ్యాంగ్స్టర్స్ మీద. వీళ్ళలో కొంతమందిని తరచు న్యూస్ పేపర్స్ లో చూస్తున్నాం. వాళ్ళ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇతను అరుణ్ కుమార్. రీసెంట్ గా ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఛార్జ్ తీసుకున్నాడు. ఇతను ఇతని వైఫ్ పెద్దల్ని ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇతని వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్. ఇదే ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ లో ఉంటున్నారు. ఇతను బోస్, ఎస్ఐ. 12 సంవత్సరాలుగా ఇదే పోలీస్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నాడు. ఇతను భార్య పిల్లలతో ఇదే ఏరియాలో ఉంటున్నాడు. కొన్ని ఫ్రాడ్ కేసెస్ లో ఇతని పేరు ఎక్కువగా వినిపించింది. ఇతని పేరు సత్యప్రకాష్, సిఐ. ఇతనికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని పేరుంది. కడప నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. ఇతను ఛార్జ్లో ఉన్నంతసేపు కడపలో క్రైమ్ రేట్ బాగా తక్కువైందని రికార్డ్ ఉంది. అలాగే కొంతమంది అమాయకులను కూడా చంపాడని తెలిసింది. ఇతని వైఫ్ 5 ఇయర్స్ బ్యాక్ చనిపోయింది. ఇతనికి ఒక కొడుకున్నాడని తెలిసింది, కానీ అతని గురించి నో డీటెయిల్స్. ఇతను జగ్గ. ఎప్పటి నుంచో ఈ ఏరియాని రూల్ చేస్తున్న నంబర్ 1 దాదా. ఇతనికి ఎన్నో ఇల్లీగల్ బిజినెస్లున్నాయి. రీసెంట్గా డ్రగ్స్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాడని తెలిసింది. ఇతనికి పవర్లో ఉన్న పొలిటీషియన్స్ సపోర్ట్ ఉంది. ఇతని పేరు గంగ. ఇతను కూడా ఇదే ఏరియాలో దాదా. ఇతను జగ్గాకి కాంపిటీటర్. 2nd ప్లేస్లో ఉన్నాడు. జగ్గాని చంపేసి 1st ప్లేస్కి రావాలని ఎంతో ట్రై చేస్తున్నాడు, కానీ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. వీళ్ళిద్దరికీ డ్రగ్స్ విషయంలో గొడవ జరుగుతున్నాయని తెలిసింది. గంగాకి అపోనెంట్ పార్టీ లీడర్ సపోర్ట్ ఉంది. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ శ్వేత. వెల్ మై డియర్ బాయ్స్, మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత డిటెక్టివ్ వర్క్ చేసి అసలు ఈ డ్రగ్స్ మన సిటీకి ఎవరు సప్లై చేస్తున్నారో తెలుసుకోవాలి. సో ఆర్ యు రెడీ ఫర్ ది అడ్వెంచర్? Yes, sir. That's good. Bozo, sir. Bring the equipment. ఇచ్చిన కవర్లో 4 ఐటమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నంబర్ 1, సీక్రెట్ కెమెరా విత్ గ్లూ డ్రాప్స్. ఎక్కడైనా ఈ కెమెరాని ఈ విధంగా ఫిక్స్ చేయొచ్చు, లైక్ దిస్. నంబర్ 2, పేపర్ విత్ అడ్రస్ ఆన్ ఇట్. మీరు చూసిన ఆ 5 అడ్రస్ల్లో ఒక అడ్రస్ మీకు ఇచ్చిన ఆ పేపర్ మీద ఉంది. ఆ అడ్రస్కి వెళ్ళి మంచి లొకేషన్ని చూస్ చేసుకుని మీకు ఇచ్చిన కెమెరాని ఫిక్స్ చేయాలి. ఎవరైతే కెమెరాని మంచి లొకేషన్లో ఫిక్స్ చేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి 10 లాక్స్ ప్రైజ్ మనీ. నంబర్ 3, వైట్ స్ప్రే సీక్రెట్ కెమెరాని సీక్రెట్గా ఉంచడానికి, లైక్ దిస్. అండ్ ఫైనలీ నంబర్ 4, రెడ్ స్ప్రే సీక్రెట్ కెమెరాని రివీల్ చేయడానికి. This way. Okay. Is everything clear? Yes, sir. Any doubts? మనం చేసేది ఇల్లీగల్ పని. పోలీసులు మనల్ని పట్టుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేద్దాం. సో బాయ్స్, మీకు 4 అవర్స్ టైం మాత్రమే ఉంది. ఈలోగా మీరు కెమెరా ఫిక్స్ చేసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి. గెట్ మీ? Yes, sir. Bozo. Sir. Swetha. Sir. Move it. These bad men are too sick. Am I running at the dance and I'm ruling? Move it. These bad men are too sick. Sir, 4 మాత్రమే కెమెరాని ఫిక్స్ చేయగలిగారు. ఒక అతను ఫిక్స్ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ఎలా సార్?
ఆ నాలుగు కెమెరాస్ తోనే నిజం ఏంటో తెలుసుకో. ఓకే సార్. సరే, లెట్స్ స్టార్ట్ ద ప్రయోగం. అరుణ్, ఏంటిది తల తుడుచుకున్నట్టానే వచ్చేసావు? వెళ్ళి తల తుడుచుకున్రా. బా, ఏంటిది చిన్నపిల్లలాగా వెళ్ళి తల తుడుచుకున్రా, టైం అవుతోంది. అవును, చిన్నపిల్లోనే ఇదిగో నువ్వే తుడు. నీకు సిగ్గులేదా అరుణ్? నీ దగ్గర నాకు సిగ్గెందుకు? ఇదిగో తుడు, త్వరగా టైం అవుతుంది. దీనికేం తక్కువ లేదు, ట్యాప్ రిపేర్ చేయించమని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను, ఏం పట్టించుకో. అదేంటి, వాడు రాలేదా? మొన్నే రమ్మని చెప్పానురా. సర్లే, ఈసారి గట్టిగా చెప్తాలే. సిన్సియర్గా ఉంటే ఎంతే ఉంటుంది, ఆఖరికి ఆ రిపేర్ వాడికి కూడా మీరంటే లెక్కలేదు. అదేం లేదులేరా. ఎందుకు లేదు? మీరు కూడా అందరిలాగా లంచం తీసుకుని ఉంటే మనం కూడా ఎంత చక్క పెద్దింట్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఈ రిపేర్ తప్పేది, వాడు పెట్టే పాటలు తప్పేవి. అయితే లంచం తీసుకోవాలంటాం. అవును. సరే, ఒకసారి సెల్లెవ్వు, మీ నాన్నకు చేద్దాం. మా నాన్నక? ఎందుకు? నిన్ను ఫ్రీగా చేసుకున్నానుగా లంచం తీసుకోకుండా, ఇప్పుడు అడుగుదామని. నేను నిన్ను ఫ్రీగా చేసుకున్నానుగా, దానికి దీనికి చెల్లు. ఏం కొట్టావే అయినా, ఏం చూసుకోనే నీకు అంత పొగరు? నన్ను చూసుకోనే. సారీ సారీ, నొప్పిగా ఉందా? ఏం కాలేదు, మీకు డ్యూటీకి టైం అవుతుంది, వెళ్ళి యూనిఫామ్ వేసుకుని రండి. గంగన, ఇంకో 5 మినిట్స్ స్పాట్ దగ్గర ఉంటానా? రైట్. సార్, ఎంకేజీ కాలేజీ దగ్గర డ్రగ్స్ సప్లై జరుగుతుందని ఇన పర్మిషన్ వచ్చింది సార్, మీరు అర్జెంటుగా వెళ్ళాలి సార్. చూస్తాలే, ఈ లోపు అక్కడికి టీం పంపు. ఓకే సార్. రై, అక్కడ డ్రగ్స్ దందా జరుగుతుందంట, మీరిద్దరు ఎంకేజీ కాలేజీ దగ్గరికి వెళ్ళండి. రెడీ, దోశ రెడీయా? అదేంటి, యూనిఫామ్ వేసుకోలేదు? ఇవాళ మఫ్తీలో వెళ్తున్నా. అదేం కుదరదు, యూనిఫామ్ వేసుకోవాల్సిందే. ఏంట్రా, సండే కూడా ఫ్రీగా వెళ్ళనివా? సండే అయినా మూండే అయినా యూనిఫామ్ వేసుకోవాల్సిందే. మీ పోలీస్ డ్రెస్ చూసే ఈ కాలనీ వాళ్ళంతా నాకు రెస్పెక్ట్ ఇచ్చేది. ఒక్కరోజు మీరు ఆ డ్రెస్ వేసుకోపోయినా ఆ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. నీ ఎఫెక్ట్ కోసం నన్ను బలి చేస్తావా? నేను ఇంకా ఆర్గ్యూ చేయదలుచుకోవట్లేదు. టిఫిన్ కావాలా వద్దా? వద్దు. ఈ డ్రెస్ కోసం ఒక్కరోజు ఏంటి, డైలీ టిఫిన్ త్యాగం చేయగలను. పోన్లేండి, నాకు టిఫిన్ చేసే పని తప్పింది. అదేంటి, నువ్వు తినవా? అయినా సరే, ఇలాంటి బ్లాక్ మెయిల్స్కి ఈ అరుణ్ కుమార్ అస్సలు లొంగడు. అవునులేండి, మీరెందుకు లొంగుతారు? పాపం బాబుకే ఎంతో కష్టం వచ్చి పడింది. బాబు కష్టం ఎందుకు? అవును మరి, నేను తినకపోతే మీకు ఎలాగో ఏమనిపించదు, పాపం బాబుకేగా ఆకలి తీరింది. ఎన్ని తెలివితేటలు, ఆఖరికి మన బాబు పేరు చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నా అనమాట. నువ్వే గనక మా డిపార్ట్మెంట్లో ఉండుంటే ఈ పాటికి ఐజీ అయి ఉండేదాన్ని. అయ్యా మహాప్రభు, నన్ను పొగిడింది చాలు గాని, మీకు డ్యూటీకి టైం అవుతోంది, వెళ్ళి యూనిఫామ్ వేసుకుని రండి. వెళ్ళండి. ఎవరు వచ్చారు? పనమ్మాయి అయి ఉంటుంది, నేను చూస్తాను, మీరు వెళ్ళండి.
ఏంటి లేటు? పోలీస్ వాళ్ళు ఇళ్ళకే లేట్గా వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లోడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చేసరికి ఆలస్యమైందమ్మా. ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తూ ఉంటావు, రేపటి నుంచి టైంకి రాకపోతే ఇంకొకళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. లేదమ్మా, టైంకే వచ్చేస్తాను. సరే సరే, పని చూడు. హ్యాపీయా? అదేంటి క్యాప్? ఏది ఏంటి క్యాప్ అని కూడా వదలవా? బయట గోర్ఖాకి స్టేషన్ లో మీకు తేడా క్యాపేనండి. ఇవాళ సండేరా ప్లీజ్. క్యాప్ పెట్టుకున్నాకే నేను మీతో మాట్లాడతాను, అప్పుడు దాకా మాట్లాడు. యూనిఫామ్ ఎవడు కనిపెట్టాడు కానీ వాడిని ఉరి తీయాలి. హలో, అవునా? పంపిస్తున్నా పంపిస్తున్నా. అరుణ్ సార్ గుడ్ మార్నింగ్. ఎంకేజీ కాలేజ్ దగ్గర డ్రగ్స్ సప్లై జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, మీరు అర్జెంట్ గా వెళ్ళాలి సార్. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఓకే సార్. ఇది ఫినిష్ చేసి వెళ్ళు. నెమ్మదిగా బాబు. మా అబ్బాయి అండి. బాబు ఒక్క నిమిషం కొద్ది ఆగండి. మీకే చెప్పేది. ఏం నానా, ఏం జరిగింది? ఈ దెబ్బలేంటి? మా అబ్బాయితో మాట్లాడనివ్వండి. ఎందుకు సరే ఇలా కొట్టారు మా వాడిని? వద్దు. నమస్తే గగనా. నువ్వు ఎందుకన్నా రిస్క్ తీసుకున్నావు? చెప్పుంటే నేనే వచ్చేవాడిని కదా. దీన్ని రిస్క్ అంటే ఇవాళ సాయంత్రం జరిగేదేంటి మరి? ఇవాళ సాయంత్రం ఏం జరుగుతుందన్నా? ఇవాళ సాయంత్రం 1,00,000 రూపాయల డ్రగ్ డెలివరీ జరుగుతుంది. దాని మీద ఇద్దరు కళ్ళు పడ్డాయి, అందులో ఒకటి మీ పోలీసులు. ఈ 100,000 తీసుకొని మీ వాళ్ళ కళ్ళు మూసాయి. మరి ఇంకొకరెవరు? ఆ జగ్గగాడు. ఈ 100,000 తీసుకొని వాడి కళ్ళు ముయిపోయాలి అంతేగా? కాదు, పీకెయ్యాలి. నువ్వేం టెన్షన్ పడకన్నా, ఏం తేడా రాకుండా నేను చూసుకుంటా. తేడా వస్తే టెన్షన్ నాకు కాదు, నీకుంటుంది. వస్తా. మంచిదన్నా. రాజన్న వస్తున్నా. అరే రాజన్న వచ్చిందంట, తలుపు తిండ్రి. ఏమైందిరా రాజన్న? ఈ రింగ్ టోన్ గాడు పోలీస్ సైరన్ రింగ్ టోన్ గా పెట్టిండన్నా. నీ పేరు రింగ్ టోన్ అని ఎవడు పెట్టిండే గాని కరెక్ట్ పెట్టిండ్రా. అయినా మనం చేసే పని ఏంది గా రింగ్ టోన్ ఏంది? ఏమైనా దిమాక్ ఉందారా? అది కాదు రాజన్న, నువ్వు చేసినావు కాబట్టి గీ రింగ్ టోన్ వచ్చింది. వేరే వాళ్ళు చేస్తే వేరేది వస్తుంది. అదేంద్రా? అరా అన్న, నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా ఏదైనా డేంజర్ ఉంటేనే చేస్తావు, గందుకే ఈ డేంజర్ టోన్ పెట్టినా. మరి మిగతా వాళ్ళందరికి ఏం పెట్టినావరా? ఒక్కొక్కటి తినిపిస్తా, ఏదో ఒకటి చెప్పాలి. సరే వినిపిరా. మరి
దిమాక్ కొనటా అరే ఓ దేడి దిమాక్ కొనటా అరే ఓ దేడి దిమాక్ కొనటా ఇది శంకర్ గారిది అరే ఓ దేడి దిమాక్ అందుకే పెట్టాడు నీకు రైట్ నెక్స్ట్ నెక్స్ట్ హలో ఫోన్ వచ్చింది ఇప్పుడు వస్తా గురుక భరించలేక సెకండ్ అయితే సెకండ్ నైట్ సెకండ్ నైట్ ఎందుకు వీడో పిచ్చాడు ఇది అర్థం కానీకే వీడు జర ఎదగాలే ఏం చమదగాలే మరి మాకు ఎప్పుడు ఇస్తున్నారా విడాకులు ఏం రాజన్న నువ్వు కూడా నెక్స్ట్ నెక్స్ట్ యాదవ్ గడొక్కడే మిగిలిండు అది కూడా యాదవ్దా వద్దులే అన్న ఇనిపించిపోయి అన్న ఇడొద్దు తిరిగిరి ఆగు వాడు కొడతాడు మేము పట్టుకుంటా నువ్వు జరిగి రాలేదు వినిపించు అరే మేము పట్టుకున్నాం కానీ ఏమన్నా వినిపించి పట్టుకు వినిపించి బాయ్ వినిపి వినిపి గట్టి పట్టుకో నేను పట్టుకుని వినిపించి బాయ్ ఏం సౌండ్ రాది సరి వినపట్లేదు కదరా అంతే అన్న అది అరే సౌండ్ రాకపోతే ఆడు ఫోన్ చేసినప్పుడు ఎట్లా ఎత్తావరా అన్న అది ఎట్లా చెప్పాలా సౌండ్ రాకపోయినా స్మెల్ వస్తుందన్నా హలో ఏంటి ఇక్కడ ఎవరు లేరుగా నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కరెక్టే సార్ ఆల్రెడీ అరుణ్ సార్ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు సార్ అదేంటి నేను వచ్చేదాకా ఆగాలని తెలుదా వాడికి ఏమో సార్ ముందు నీకు బుద్ధి లేదు నాకు చెప్పినాక మళ్ళీ వాడికి ఎందుకు చెప్పావు అది నర్మే నేను వస్తున్నాను ఫోన్ పెడే వీడేందన్నా మన లోకంలోనే ఉన్నాడు సరే సరే అన్నది టైం అయింది అందరు రెడీ అవ్వండి మనం చేసిన పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా ఏంది మీ తమ్ముడిని మనతో తీసుకెళ్ళటా కార్ నేను డ్రైవ్ చేస్తానని చెప్పాను వినలేదు ఇప్పుడు చూడు ఏమైందో డైరెక్ట్గా పోలీస్ జీప్నే గుద్దాడు మిగతా వాళ్ళంతా హ్యాపీగా ఎస్కేప్ అయ్యారు మనల్ని మాత్రం సేఫ్గా జైలుకి తీసుకొచ్చాడు క్యా నా వల్ల మీరు చేసిన ఇల్లీగల్ పని వల్ల జైలుకి వచ్చారు మేరే వచ్చేసానే ఫిర్బి నా కార్ని నడుపుతానో గుద్దుతానో నా ఇష్టం నువ్వెవడ ఆడడానికి నేనేవరను వెంకట్ చుక్కర్ ఫయాజ్ చుక్కర్ అసలు వాడిని కాదు తుజే బోల్నా హై క్యూ పాస్ హై ముజే ముజే పేలే హి బోల్నా తానా డ్రగ్స్ కే లియే జారా బోల్ కే దేఖ్నా మే అబ్బా కో పూరా బోల్ దూంగా ఫయాజ్ తు ముజే పైసా మంగా మే తుజే కామ్ దియా బస్ ఏ భీ ఏ కామ్ హై క్యా ఇల్లీగల్ దందా అబ్బా కో పతా చలో తు సోచ్ క్యా హోగా మే తో తేరా నామ్ హీ లూంగా అరే గబ్రావ్ మత్ ఫయాజ్ రేయ్ ఇంత డర్పోక్గా ఎందుకు తీసుకొచ్చినావు రా భాయ్ ఇస్కే వజే సే సాలా పూరా సత్యనాశ హో గయా ఏ వెంకట్ మా అబ్బా నాకు కారు ఇవ్వడని నువ్వే వన్ తీసుకున్నామన్నా యాదుందా ఏదైనా రిస్క్ బరాబర్ ఫేస్ చేయాలా అప్ దోనో జరా చూపు చాపు నీ పేరు చెప్పు నా పేరు రసాక్ సార్ నీది ఫయాజ్ సాబ్
వెంకట్ సార్. నువ్వు వెళ్ళి ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేయి. ఎస్ సార్. ఇప్పుడు చెప్పండి, ఆ డ్రగ్స్ ఎవరు? ఏం సార్ అది? అది ఉయ్యడం అంటారు, ఇది పుయ్యడం సార్. సార్ భయపడాలి, భయపడాలి. మిమ్మల్ని పట్టుకున్నాడు, రేపు ప్రమోషన్ వస్తుంది, నాకు సీనియర్ అవుతాడు, అప్పుడు నిజంగానే భయపడాలి కదా. నా డ్యూటీ నేను చేశాను. నువ్వు చేసింది డ్యూటీ కాదు, నువ్వు చేసింది డ్యూటీ కాదు, స్టంట్. ప్రమోషన్ కోసం చేసిన స్టంట్. నేను చేశాను డ్యూటీ. బీట్ కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యే వరకు ఉండే ప్రతి మెట్టు ఎక్కడానికి నేను చేశాను డ్యూటీ. అంట్లు దూడడం దగ్గర నుంచి అమ్మాయిలు సప్లై చేసేంతవరకు, అమ్మగారికి బ్రాలు తీసుకురావడం దగ్గర నుంచి అయ్యగారికి షూ పాలిష్ చేసేంతవరకు నేను చేశాను డ్యూటీ. మొన్న మొన్న డిగ్రీ పూర్తి చేసి 6 నెలలు ట్రైనింగ్ చేసి వస్తే నువ్వు చేసింది డ్యూటీ కాదు, స్టంట్. ఇంకెప్పుడు నా దగ్గర డ్యూటీ చేసానని అనుకో, చిరాగ్గా ఉంటా. సర్లే, చేసింది ఏదో చేసావు కానీ సిఏ అడిగితే వీళ్ళని పట్టుకుంది నేనేం చెప్పు, అర్థమైందా? ఇంతకీ ఎన్ని ప్యాకెట్స్ దొరికాయి? ఒక్కటి కూడా దొరకలేదు సార్. అదేంటి, మరెందుకు అరెస్ట్ చేసావు? అది డ్రగ్స్ తీసుకుంటుంటే అరెస్ట్ చేశాను సార్. సార్ ఎవరు పట్టుకున్నారు వెళ్ళలే? నేనే సార్, నేనే. ఎంకేజీ కాలేజ్ దగ్గర డ్రగ్స్ తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాను సార్. ముందా నోట్లో చూసిరా? సారీ సార్. ఆగు, అది నీ పనేనా? సార్ అది మాట్లాడుతుంటే బై మిస్టేక్ అలా పడింది సార్. క్లీన్ చెయ్యి. ఏంటి సార్? నువ్వు కరెక్ట్గానే విన్నావు, క్లీన్ చెయ్యి. ఏ కుమార్ సార్, వచ్చి క్లీన్ చెయ్యి. కుమార్ కాదు, నువ్వే క్లీన్ చేయాలి. సార్ యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఎస్ ఐ నో. Now clean it, or else you are suspended for 3 months. Water disco. Ippudu cheppu. Vallu ekkada pattukunnavu? MKG college daggara sir. Tudustu kuda cheppochu. Enni drug packets dorikayi? Okati kuda dorakaledu sir. Ledu sir, 40 packets dorikayi. Andulo 28 ganja, 12 cocaine. దగ్గర ఉన్నాయి సార్. అయితే నువ్వు పట్టుకోలేదన్నమాట సార్. అది అది షట్ అప్ అండ్ గెట్ అవుట్. అగో, రామ్నగర్లో ప్రాసిక్యూషన్ జరుగుతుందంట, అక్కడికి వెళ్ళు. నీకు అదే కరెక్ట్. డ్రగ్స్ ప్యాకెట్ ప్రమోద్, ఎలాగనరా? సెల్ ఫోన్లో పర్సులు తీయండి. ఎక్కడికి వెళ్తున్నాం సార్? వేసిల దగ్గరికి. ఏంటి సార్? ఏ వేసిల దగ్గర రావా, మనకు అవే కరెక్ట్ అంట. కానిస్టేబుల్స్ని ఎంతమందిని పిలవమంటారు సార్? వేసిల దగ్గరికి వెళ్ళడానికి ఎంతమంది కావాలి? అలాగే సార్. నువ్వు ఫాస్ట్గా పోనీ. మీ ఇద్దరు అన్నదమ్ములా? హా సార్. మీ ఫాదర్ పేరేంటి? మా అబ్బాతో ఏం పని సార్, నేను నాన్నగా ముత్సే బాద్కర్.
నిన్న గాలికి పెంచి దేశం మీద కొదిలింది మీ అబ్బే కదరా, అందుకే మీ అబ్బతోనే పని, నీతో కాదు. మా ఫాదర్ అబ్దుల్ రెహమాన్ సాబ్, హీఈస్ ఏ డాక్టర్ బై ప్రొఫెషన్. అండ్ యూ బోత్ ఆర్ లోఫర్స్ బై యాక్షన్, ఇస్ ఇట్? మీ ఫాదర్ ఫోన్ నెంబర్ చెప్పు. సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, మా అబ్బా మమ్మల్ని చంపేస్తాడు సార్. ఆచే కబీబీ ఐసా కామా నాయకరంగా సార్, మా కసం సార్. సరే అయితే మీకు డ్రగ్స్ అమ్మింది ఎవరో చెప్పు. కసం సార్ వాడు ఎవడో నాకు తెలియదు సార్. ఈ వెంకట గారు ఏం చేసి సార్? చెప్పు. అమ్మతోడు సార్, నాకేం తెలియదు సార్. అరే ఫైనల్గా చెప్తారని మీకు తెలుసు నాకు తెలుసు, ఈ లోపు ఎందుకు టైం అంతా వేస్ట్ చేస్తారు? చెప్పేయండి. సరే టైం వేస్ట్ చేయాల్సిందే అంటారు, ఏం చేద్దాం? కుమార్ సార్, చాయ్ తీసుకురా. ఓకే సార్. ఇప్పుడు మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. ఇది ఆడితే మీకు తెలియకుండానే మీరు నిజం చెప్పేస్తారు. ఇంత వేడిగా ఉందండి. కథలకు ఆట లేచిపోతుంది. నేను కనకాల్సిన వచ్చా సార్? ఏం లేదు, సింపుల్. ఈ గన్ అన్లాక్ చేసి ఆ గ్లాసుని ఎయిమ్ చేసి షూట్ చేయాలి, అంతే. ఇదిగో ట్రై చేయి. వద్దు సార్, ప్లీజ్ సార్. అరే ఎందుకు భయపడుతున్నావు? వాడు చస్తాడేనా? వాడు పోతే నీ అన్న ఉన్నాడు, వాడు పోతే నీ నెత్తి మీద పెట్టి ట్రై చేస్తావు. అప్పుడైనా రావాల్సిందే కదా. ట్రై చేయి సార్. సార్ ప్లీజ్ సార్. గన్ సరిగ్గా పెట్టుకో. సార్ సార్ ప్లీజ్ సార్. ఏం చేయి సార్? సార్ అక్కడ సార్. సార్ ప్లీజ్ సార్. ట్రిగ్గర్ ఎక్కడ ఉంటుంది? వాడు సరిగ్గా చూడరా, కలిసో వస్తారా? కలిసమైంది శంకర్ సార్. సార్ చూడదు. ఎవరు? శంకర్ సార్. శంకర్ ఎవడు? జగ్గాక ఆత్మీయ సార్. తమ్ముడంటే లవ్ ఎక్కువే. నువ్వేంట్రా, వాడు గన్ పెట్టినా ఏం మాట్లాడవు? గొప్పతీసి, నీకు కూడా తెలిసిపోయిందేంటి ఇందులో బుల్లెట్ లేవని? వెంటనే ఆ చెక్కా ప్లేస్ని రైట్ చేయి. శంకర్ని పట్టుకుంటే అసలు దొరుకుతాడు. సాలే నా పేరు చెప్తావు వెంకట్, వాడు నా తమ్ముడు. నీ తమ్ముడు కాబట్టి ఇంకా బతుకున్నాడు, వేరే ఇంకోడైతే ఈ పట్టుకే బొంద పెట్టేవాడు. వెంకట్ హోస్ట్లో ఉంది, కూర్చునే ఓగయ్యా. నీకేంటి, ఎన్నైనా చెప్తావు. ఆ జగ్గగాడి మనుషులు నన్నేసేస్తారు. దేఖ వెంకట్, ఇద్దరం కలిసిదిగా నిన్ను మధ్యలో వదిలేస్తానండి అలా అనుకున్నావు. ఏం జరిగినా నీకంటే ముందు నేనుంటాను. ముజే ఏకింకర్ చూడదా. నీ పేరేంటి? పెద్దారెడ్డమ్మా. మా ఆయన నిన్ననే చెప్పాడంట కదా రమ్మని. నిన్న వేరే పని మీద పోయి ఉంటున్నామ్మా. అంటే పోలీసులు పిలిచిన రావా? ముందు ఎవరు పిలిస్తే గాడికే పోతానమ్మా. పోతావు పోతావు, పోలీసులు అంటే అసలు భయం లేకుండా పోయింది నీకు. భయం ఎందుకమ్మా, వాళ్ళు మనుషులే కదమ్మా. ఇట్లాంటి మాటలకేం తక్కువ లేదు, ట్యాప్ పని చూడు, మళ్ళీ ఏం రిపేర్ రాకుండా. అట్లానే అమ్మా. నమస్తే బాయ్. రే యాదవ్, నా డ్రెస్ ఎట్లుందిరా? తెల్లగుందన్నా. లేపేరే మిన్ని. అన్న ఏమైందన్నా? నాకెట్లుందనంటే తెల్లగుందంట. మస్తుందన్నా. నీకేమన్నా? ఇందులో చిరంజీవి, సింహలో బాలయ్య, పెదరాయిలో మోహన్ బాబు, చిన్నరాయిలో వెంకట. అబ్రాబాయ్, నన్ను పొగుడుతుంటే నీకేమైందిరా? అది కాదన్నా, ఎంతసేపు అట్లాడు? నిజం చెప్పేదాకా నువ్వు కానీరా, ఇంకా పొగుడు.
అన్నా ఈ డ్రెస్లను ఏదో పొలిటీషియన్ లెక్కున్నావు అన్నా, ఇది మాత్రం నిజమన్నా. ఇప్పుడు నిజంగా పోగిండావు, పోయి పని చూసుకో. అన్నా సేటు వచ్చిండు. నమస్తే బాయ్. నమస్తే సేటు, మంచిగున్నావా? కూర్చో, చాయ్ కాఫీ ఏమన్నా తాగుతావా? వద్దులే బాయ్. అరే తాగు సేటు, నా ముందు రసిగ్గెందుకు? నర్సింగ్ అన్నా చాయ్ చెప్పు. అంటే అన్నా ఇంకేంటి సంగతులు? ఇంటికాడ పెండ్ల బిడ్డలంతా మంచుకున్నారా? బాయ్ అది డబ్బులు సర్దుబాటు కాలేదు, బిజినెస్ కూడా డల్గా ఉంది. మననే పాపకి ఆపరేషన్ అయితే 5 లక్షలు ఖర్చు అయింది. కొంతమంది షేర్స్లు కూడా పెట్టాను బాయ్, దాంతో మొత్తం దెబ్బతినింది బాయ్. అన్నా మల్లిగాడు మహాలక్ష్మి బారలో దాక్కుండు. మళ్ళీ ఎన్ని దినాలైందిరా నిన్ను చూసి. దా దగ్గరికి రా. తప్పు అయిపోయిందన్నా, ఇంకెప్పుడు చేయనన్నా. ఊకో, తప్పులు ఎవరు చేయరు చెప్పు. రే 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నావు, గింతేనారా నన్ను అర్థం చేసుకుంది? చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. చిన్న తప్పులేందన్నా, దీనివల్ల మన వాళ్ళు ఇద్దరు చచ్చిండ్రు, 2 కోట్ల నష్టం వచ్చింది. అసలైంది వీడు మంతానంటే గంగాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ గాడు గట్ల చేసిండంటే ఏదో కారణం ఉంటుంది. శాంపిల్గా మన సేటును తీసుకో, గీయాల నాకు 25 లక్షలు ఇస్తానండు, కానీ ఎగ్గొట్టిండు. కారణం బిజినెస్ డల్, పాప కాపరేషన్, షేర్స్లో లాస్, ఇవన్నీ అన్నట్టు. గట్లనే గాడివి కూడా ఇందాం. అబ్బే ఆ గంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే నా పిల్ల బిడ్డని కిడ్నాప్ చేసి చంపేస్తాను బెదిరించండి అన్న, వేరే దారి లేకుండా అన్న. చూసినవారా, గాడి ప్లేస్లో నువ్వున్నా గంతే చేస్తావు. కానీ వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో చిన్న కిరికిరి ఉందిరా. మన సేట్ బాబ్జీ బిజినెస్ డల్ ఉంది, పాపకు ఆపరేషన్ అయింది, షేర్స్లో లాస్ అయినా అన్నాడు. అయితే రామంతపురంలో 500 గదాల స్థలం, మనీషా వైన్స్లో పార్ట్నర్షిప్ ఎట్లొచ్చిందో తెలియట్లే. ఇప్పుడు మల్లిగాడి దగ్గరికి వస్తే 3 ఏళ్ల పరిచయం ఉన్న ఆడి పెళ్ళాం కోసం 5 ఏళ్ల పరిచయం ఉన్న నన్ను మోసం చేసిండు. గాడి ఫ్యామిలీ గురించి ఆలోచించుండు, కానీ గాడి గురించి ఆలోచించుకోలేకపోయిండు. తప్పిందన్నాడు చేయనన్నా. క్షమించండి బాయ్, డబ్బులు ఖచ్చితంగా ఇస్తాను బాయ్, క్షమించండి, నమ్మండి బాయ్. బిల్లా ప్లీజ్ బాయ్, కావాలంటే గంగా వాటి వల్ల సాయంత్రం 1 కోటి రూపాయల డ్రగ్ డెలివరీ జరుగుతుందన్నా. వదలండి అన్న. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మంచి ఛాన్స్ మిస్ చేసుకుందు. బాయ్ ఈరోజు సాయంత్రం కల్లా డబ్బు తీసుకొచ్చిస్తాను బాయ్, ప్రామిస్ బాయ్. అరే మళ్ళీ నువ్వు ఇంత దూరం రావడం ఎందుకు చేటు? మా పొరగాన్ని పంపిస్తా, గాడికి ఇచ్చి పంపు. సరే బాయ్, మీరు ఎలాంటి అలా ఉంటాను బాయ్. సేటు బాయ్ తాగేసిపో. ఉంటాను బాయ్. ఎక్కండి. ఎక్కుతున్నాగా ఏం హనుమంతు, మీ హెడ్ కానిస్టేబుల్ 7 కొండలు నెల నెల వచ్చి మామూలు తీసుకెళ్తూనే ఉన్నాడుగా, మళ్ళీ దుబ్బుడేంటి మాకు? దీని పేరు కమలా సార్, ఈ బిజినెస్ లోకి కొత్తగా ఎంటర్ అయింది, ఈ పాటికి బోడీ అయిపోయేది, మీరు వచ్చి చెడగొట్టారు. ఇంతకీ ఈసారి ఎవరు? ఎస్ఐ గారు, క్రైమ్ డిపార్ట్మెంట్. రాణి విన్నావా, క్రైమ్ డిపార్ట్మెంట్ అట.
క్రైమ్ అడతా ఎప్పుడైనా వెళ్ళావా? లేదక్క, వెళ్ళాలనుంది. రాణి, పాడక గదిలో ఈసారి ఎలా ఉంటాడో చెప్పవే చూద్దాం. ఈ ఎర్ర చొక్కా వేసుకున్న అతను చూడ్డానికి గంభీరంగా పులిలా ఉన్నాడు, కానీ తీరా గదిలోకి వచ్చేసరికి అదిగో అలా సైలెంట్ గా పిల్లిలా మారిపోతాడక్క. నేను చెప్తా నేను చెప్తా, క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఉండి క్రిమినల్స్ ని పట్టుకోకుండా మన దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? రెండు కారణాలు. ఒకటి, క్రైమ్ డిపార్ట్మెంట్ నుండి తరివేసి ఉంటారు. రెండు, హోమ్ డిపార్ట్మెంట్ నుండి కూడా తరివేసి ఉంటారు. ఇంకొక మాట వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన నీ పుచ్చకాయల నుంచి జ్యూస్ తీసి వాళ్ళందరితో తాగిస్తా. అమ్మా, మీకు దండం పెడతా. ఈయన గురించి మీకు తెలియదు. దయచేసి ఒక్క 10 నిమిషాలు కామ్గా ఉండి నా ప్రాణాలు కాపాడండి ప్లీజ్. ఉదయం దొరికిన ముగ్గురు ఎంకేజీ కాలేజ్ స్టూడెంట్స్ కదా? అవును సార్. ఆ ఏరియాకి డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు? ఏమో తెలుసు సార్. హలో బొసన, చాలా రోజులకి. రోజు మీ వాళ్ళు స్టేషన్కి రారుగా. మా వాళ్ళ ఎవరు? 10 నిమిషాల్లో జంక్షన్ దగ్గర గారు చెప్తాను అన్నట్టు మామ సంగతి మర్చిపోకు. ఉంటా అన్నా. ఎస్ఐ బాస్ ఫోన్ చేసిండు, మన వాళ్ళెవరు దొరికారంట. ఎవర్రా? ఎవరో చెప్పలేదన్నా. అన్నా, పోలీసులు వస్తున్నారన్నా. వెళ్ళి ఏసేయరా అన్నా. పరేషాన్ అవుతావు ఎందుకురా? రాణి అంతా సార్ చేయండి. సార్ లాక్ చేసి సార్. కీస్. కీస్ ఇవ్వకపోతే పగులు కట్టాల్సి వస్తుంది. ఎస్ఐ సాబ్, ఎమ్మెల్యే లైన్లో ఉండు, మాట్లాడాలంట. సార్, ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అది కాదు సార్, నేను సార్. మన ఎమ్మెల్యేనే బావమరిది అవుతాడు. ఏందో, నాకే చిన్న ప్రాబ్లం వచ్చినా పరేషాన్ అవుతాడు. అయితే నువ్వేనన్నమాట కొత్తగా వచ్చిన ఎస్ఐవి, ఫస్ట్ టైం నా ప్లేస్కి వచ్చినావు. కూసో, ఛాయ్ తాగేసిపో. యాదవ్ నా ఛాయ్ చెప్పు. శంకర్ ఎక్కడున్నాడు? శంకర్? శంకరేవాడు? రే రాజు, నీకేమన్నా తెలుసారా? తెల్వదన్నా. రే అన్నా, మీకెవరికన్నా తెలుసారా శంకరేవాడు? తెల్వదన్నా. తెల్వదంట. అయితే నేనే వాడిని పట్టుకొని మీకు తెలియజేస్తా. ఎస్ఐ గారు, జర భద్రం. ఆడేనుక ఎంత పెద్ద గ్యాంగ్ ఉందో ఏందో. గా బోసును కలిసి ఏం జరిగిందో కనుక్కో. సరేనా వెంకట్. రే వెంకట్, ఇక్ బార్ ఇద్దరా జల్దీ. ఈ 3 రోడ్స్ కట్ చేసి పైకి లేపి ఎస్కేపోవచ్చు. క్యా బోల్తారే? ఆ బార్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో తెలియదు కదా. ఠీకే,
एक बार चेक करेंगे। चलो चलो जल्दी। क्या हो रहा है? भैया क्या कर रहे हैं? क्या हुआ? आयरन रॉड्स बागा जंग पट्टी थी, हैक्सॉ ब्लेड है तो 2 आवर्स में कट कर सकते हैं। भैया मुझे बताओ क्या हो रहा है इधर? भैया मुझे बताओ। रे कल्लू तो बढ़िया, इसके प्लान इसमें बिगड़ा। क्या दिमाग खराब हो गया क्या? ऐसा सोचना भी मत। अरे चुप कर फयाज, कुछ नहीं होगा। भैया मैं जाके सबको बोल दूंगा। बोल रहे बोल, चल मैं तो बोल, चल जा बोल। भैया चुप कर, मैं मातलाडुतुन्ना कदा, नीकु इप्पुडु कादरा। ఆ జగ్గ గడికి మన గురించి తెలిసి మనల్ని జైల్లోనే కథం చేయడానికి వస్తాడు చూడు, అప్పుడు అప్పుడు ఏడుస్తావు అయ్యో ఎస్కేప్ అయి ఉండాల్సిందే అని. నీలాగా నేనేమి ఏడవా, నన్ను నా అన్న ఇరికించి ఇప్పుడు ఎస్కేప్ అని నాటకం ఆడుతున్నావా? ఫయాస్ ఎస్కేప్ ప్లాన్ వాడితే కాదు మీరా. రే రజాక్ నువ్వేమన్నంట్రా, నీ తమ్ముని ఇరికించినందుకు మాత్రం మస్తు మజా ఉంది. చాలా హరామి తుచు చూడండి. అబ్బచ్చా అమూల్ బేబీ కోపం వచ్చింది, రారా. రే వెంకట్ చుక్కర్, నువ్వు ఇంకా వన్ రెచ్చగొట్టు. ఏంట్రా గొడవ, నాలుగు తగిలేయాలా? కూర్చునే సాబ్ కూర్చునే, బస్ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చి ఫీల్ అవుతున్నారు. ఇంకొక మాట వినపడాలి తాడదేస్తా. ఇంకేం వినపడదు సార్, ఇంకేం వినపడదు. అప్పుడే రిపేర్ అయిపోయిందా? ఇంకా ముందేదమ్మా, ఫోన్ వస్తే 10 నిమిషాలు మాట్లాడుతూ పని చేసిన. మాట్లాడతావు, ఎందుకు మాట్లాడావు? ఇంతకి సరిగా చేసావా లేదా? దేవుడు చేసినా ఎంతకన్నా బాగా చేయలేడమ్మా. నీకు మామూలు పొగర్ లేదే. పొగరే ఉందమ్మా, ఉన్నా చెప్పినా. చెప్తావు చెప్తావు, ఇది మళ్ళీ పాడవ్వాలి అప్పుడు చెప్తా. అది మనం వాడేదాన్ని బట్టి ఉంటుందమ్మా. సరే సరే లాస్ట్ ఏమంటావు? ఏముందమ్మా, ఏం లేదు, 500 అయింది ఇస్తే పోతా. 500? ఇదిగో ఇది చదివి కింద సైన్ చేయి. సదవనీకి నాకు రాదమ్మా, మీ సదవండ్రి నేనంట. చదువు సంధ్య లేదు గాని మాటలు మాత్రం కోట్లు దాటుతున్నాయి. చదువు రాకున్నా పనొచ్చు కదమ్మా. సరే సరే విను, పెద్దారెడ్డి అనబడే నేను 05/08/2011 ఎస్ఐ అరుణ్ కుమార్ గారింట్లో ట్యాప్ మళ్ళీ ఇంకెప్పుడు పాడవని విధంగా రిపేర్ చేశాను. ఒకవేళ మళ్ళీ పాడైనా నేను అదే రోజు వచ్చి ఫ్రీగా రిపేర్ చేసి వెళ్తానని మాటిస్తున్నాను. ఇట్లు పెద్దారెడ్డి. ఇక్కడ సంతకం పెట్టు. అమ్మా నేను ఇందాక కదా చెప్పినా అది మనం వాడేదాన్ని బట్టి ఉంటుందని. అదేం కుదరదు, నువ్వు సంతకం చేస్తేనే 500 ఇస్తా, ఇంకా నీ ఇష్టం, ఆలోచించుకో. అయితే మీరు కూడా నేను చెప్పిన రాసి సంతకం చేయాలి. ఏంటి నేనా? రాయండ్రి, ఎస్ఐ అమ్మగారైన నేను ఈ ట్యాప్ని నా జీవితంలో ఇంకెప్పుడు వాడా, వేరెవ్వను కూడా వాడనియ్యా. ఇట్లే ఎస్ఐ అమ్మగారు, సంతకం చేయండి. ఇస్తాను, నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో. హలో కానిస్టేబుల్ సుబ్బారావా? నేనే, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా, పనుంది. ఓకే. రాజు ఏంటి ఇక్కడ ఉన్నావు? సిటీలో మాకంటే పెద్ద సమస్యలు లేవంటా, అందుకే మమ్మల్ని తీసుకెళ్తున్నారు. వీళ్ళంతా ఎవరు, కొత్త పోరీలా? అవును, మొన్నే రాజమండ్రి నుంచి వచ్చారు. దీని పేరు సరోజ, ఇది రాణి. అక్క రాజన్ చూసి రాణి సిగ్గుపడుతుంది. అక్క నాకు బావ నచ్చాడు. ఇప్పుడు ఎవరు ఏడుస్తుంది? ఇదే వీళ్ళ నాన్న దీన్ని నాకు అమ్మేసి వెళ్ళిపోయాడు. ఇంకా బోడి కాలేదు, కొత్త కదా, మెల్లిగా అలవాటు చేసుకుంటుందిలే. వస్తున్నావా? వస్తున్నా, నేను పోవాలి, మీరేం ఫికర్ చేయకండి, నేను వినిపిస్తాను మిమ్మల్ని. వస్తా జగ్గబావుని అడిగానే చెప్పు. సరే సరే. ఏమైందన్నా, పోలీసు నా కోసం వెతుకుతున్నారంట? ఏమో తెలియదు, రాజు పోయిండు కనుకోనికి, ఇంతకి నువ్వైన పని ఏమైంది?
మల్లిగాడి బాడీని డిస్పోజ్ చేసినాం. వాడి ఇంట్లో వాళ్ళని కేరళలో చుట్టాలని అంటే ట్రైన్ ఎక్కించినాం. అడ్రస్ కనుకొని నెల నెల 5,000 పంపి. అట్లానే అన్న. కూసోని కూసోని వెనక అంతా పట్టేసింది. రే రింగ్టోన్ అన్నా వచ్చి జరా మసాజ్ చేయరా. అది కూసుంటే మసాజ్ చేసుడు కష్టం అన్నా, పడుకోవాలి. ఈ టైం లేదు పండుకోండి. తప్పదా? తప్పదన్నా. సరే రే మెత్త తీసుకురా. అన్నా వచ్చేసినామన్నా. శంకర్ గారు కూడా వచ్చిండు. ఏంది? అట్లానే అన్నా. రాజన్న చెప్పు. నువ్వు పోలీసు వారా? వాడు ఒక్కొక్కడికొక్కొక్క రింగ్ టోన్ పెట్టిండి అన్నా. మీకు కూడా ఏదో పెట్టే ఉంటాడు. చూపే. అదేం లేదన్నా. నాకేం పెట్టినావురా? ఏం పెట్టలే అన్నా. ఫోనీరా? ఏం పెట్టలే. ఫోనీరా? నిజంగానా? ఈబే నేను పెడతా, నేను పెడతా. అరే వద్దురా, అరే వద్దురా, అరే ప్లీజ్ రా. అరే 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 నన్ను ప్రాస్టిట్యూట్ చేసేసినావు కదరా అన్నా. మీరు ఎప్పుడు జోష్ తెప్పిస్తారు కదా అని ఈ జోష్ రింగ్టోన్ పెట్టినా అన్నా. గంతే అన్నా, ఒట్టనా. ఏం రా శంకర్ అన్నా, దీని మాట నమ్మొచ్చు అంటావా? నీతో మజాగ ఎందుకు చేస్తున్నా? ఏమో నువ్వు చేసినట్టే చేస్తాడేమో. నేనా? ఏమంటున్నారన్నా? నువ్వు డ్రగ్స్ అమ్మిన పోరగాళ్ళు దొరికిపోయి నా పేరు చెప్తున్నారంట. ఏంటి, వెంకట్ గారు దొరికిందా అన్నా? వాడు మన పేరు బయట పెడితే చంపేస్తాను బెదిరించా అన్నా. అయినా కానీ అదేర్తి మగ్గడు. రేపు నువ్వు దొరికినా గంతే చేస్తావు అన్నా. నీకోసం సావనైనా సస్తాను కానీ నీ పేరు మాత్రం బయట పెట్టానన్నా. అయితే సచ్చిపో అన్నా. సీరియస్గానే చెప్తున్నా, సచ్చిపో. చూసిండారా అన్ని మాటలేరా బాయ్. ఇంద్రిది ఆ రూమ్లోకి తీసుకుపోయి కట్టుకట్టండి. తినట్రా బాయ్. ఆడు ఇంకా బతికే ఉండు నువ్వు గాని. ఇక్కడ ఇక్కడ. నమస్తే మేడం. ఏంటి మేడం అర్జెంటుగా రమ్మన్నారు? హాల్లో వాడిని చూసావుగా, ట్యాప్ ప్రిపేర్ చేయడానికి వచ్చాడు. బాగా పొగరబట్టున్నాడు. వాడికి బుద్ధి చెప్తామని నిన్ను పిలిచాను. వాడా? వాడి సంగతి నాకు వదిలేండి మేడం. మరి నా ప్రమోషను వాడు పొగర్దించి నా కాల్ దగ్గర పడే సార్కి చెప్పి నీ ప్రమోషన్ ఇప్పించే పూచి నాది. ఆ మాట అన్నారు చాలు. ఇప్పుడు చూడండి నా తడాక. ఈ గాజులు బంగారమా? అవును. ఒకసారి చెప్తాను. అమ్మగారికి చైర్ తీసుకురా. అక్కడ వెంటరా. అగో మేడం మీరు కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నారా? ఇటురా. ఏంటి సారు? టీ పెట్టం? వచ్చా? వచ్చు సారు. అయితే పెట్టు. టైం అవుతుంది సారు, వేరే పనికి పోవాలి. డబ్బులు కావాలా వద్దా? ఎందుకు వద్దు? అచ్చా దీనికి కూడా కలిపి తీసుకుందు కానీ ముందు టీ పెట్టు. Thank you.
ఎంత ఇవ్వాలో బిల్ రాసావా? ఆ ఇదిగో సారు, ట్యాప్ సామాన్లకి 350, నీ కూలీ 150, అంతేనా? అంతే సారు. టీ పొడొద్దు, టీ ప్యాకెట్లు ఉన్నాయి చూడు పక్కన. ఇవేనా అమ్మా? ఆ అవే, కప్లో పాలు పోసి 2 ప్యాకెట్లు అందులో వేసివ్వు. యాప్ సామాన్లు కొన్న వాటికి రిసిప్ట్ ఉందా? ఒక్క నిమిషం సారు, గది కూడా ఉంది. ఇదిగోండ్రి అమ్మగారి టీచర్. రిసిప్ట్ ఏదిరా, రిసిప్ట్ కోసం వెయిటింగ్ ఎక్కడ? అమ్మా అడుగుతున్నాను కదా ఇవ్వు. సారు ఆ షాప్ ఉన్న అడిగి ఇంకోటి తీసుకురాగలను. అచ్చా నీ రిపేర్ బ్యాగ్ ఏదిరా, తీసుకురా. నావి కాదు సారు. నీది కాకపోతే నీ బ్యాగ్ లోకి ఎలా వచ్చిందిరా? అది నాకు సమజైతలేదు సారు. అది నాది, అక్కడికి ఎట్లా వచ్చింది? నా కొడక దొంగతనం చేస్తారా? అమ్మ తోడు సారు, నాకేం తెలవదు సారు, మీరేదో చేస్తుంటారు. దొంగతనం చేసిందే కాకుండా పోలీసు దొంగంటారు. నిన్ను నీ భార్య బిడ్డల జీవితాలతో జైల్లో పెట్టి తాడు తీస్తున్నా ఇంకెప్పుడన్నా. తప్పు చేసినందుకు నా కాళ్ళు అమ్మగారి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగో. అగో మేడం, ఇంట్లో బూజు ఎక్కువనట్టుంది, క్లీన్ చేసి వెళ్తానులేండి. మంచి ఐడియా, ఆ రూమ్ లో బూజు కర్ ఉంది తీసుకునిరా. మేడం ఓకేనా? అతన్ని కొట్టకుండా ఉండాల్సింది. కొడితేనే కానీ అలాంటి వాళ్ళు దారికారు మేడం. సరే నువ్వు వెళ్ళి ఇంకా నీ ప్రమోషన్ గురించి సార్తో మాట్లాడతాను. థ్యాంక్ యూ మేడం, ఉంటాను మేడం. ముందరి చైర్ తీసుకుని అక్కడ పెట్టు. చెప్తే కానీ రావా? అంటే తెలుసుకుందామని. అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుందిలే. హలో, చెప్పు. ఎక్కడున్నారు? బై డ్రైవింగ్ లో ఉన్నా. ఒంట్లో ఎలా ఉంది? నాకే బానే ఉంది అన్నట్టు మధ్యాహ్నం ఏం కూర చేయమంటారు? ఇద్దడానికి చేసావా? ఏదో చేయి. అది కాదు, మీ సిఐ సార్ని భోజనానికి పిలుద్దామా? ఆయన బిజీ, వస్తారో లేదో అడిగితే కదా తెలిసేది. ఆయన మీతో ఉన్నారా? ఉన్నారు. ఒకసారి ఇవ్వండి, నేను అడుగుతాను. సార్, నా వైఫ్ మీతో మాట్లాడుతుందట. నాతోనా? హలో, నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? మా వాడు బాగానే చూసుకుంటున్నాడా? ఆయన చాలా బాగా చూసుకుంటారు. గుడ్,
ఎప్పుడైనా చూడట్లేదు అనిపిస్తే నాకు చెప్పు. అలాగే సార్. సార్ మీరు ఇవాళ మా ఇంటికి భోజనానికి రావాలి. ఇవాళ కొద్దిగా బిజీ అమ్మా, నెక్స్ట్ టైం డెఫినెట్గా వస్తాను. ఓకే సార్, పర్వాలేదు. ఒకసారి అరుణ్కి ఇవ్వండి. ఎప్పుడు వస్తున్నారు ఇంటికి? పని అవగానే వస్తాను. జాగ్రత్త, ఎక్కువ పని ఏం పెట్టుకో. మీరు కూడా ఉంటా. బాయ్. అవును, మీ వైఫ్ ప్రెగ్నెంట్ అన్నావు కదా, ఎన్నో మంత్? 9th month రన్నింగ్ సార్. చాలా కేర్ఫుల్గా ఉండాలి అయితే. ఎక్కువ విసుక్కోవడం లాంటి చేయట్లేదు కదా? లేదు సార్, నన్నే కంట్రోల్ చేస్తున్నా. నువ్వు యూనిఫామ్లో వచ్చినప్పుడే అనుకున్నా, అదే కరెక్ట్లే. ఏం కరెక్ట్ సార్, ఆఖరికి క్యాప్ పెట్టుకోకపోయినా చీల్చి చండాడుతుంది. సార్, మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడు చెప్పలేదు. ఫ్యామిలీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నా భార్య నాకు దూరమైంది. ఇప్పుడు ఈ డ్రగ్స్ పుణ్యమా అని నా కొడుకు నాకు దూరం అవుతున్నాడు. అంటే మీ వైఫ్ చనిపోయారా? లేదు, చంపేశారు. కనీసం నా కొడుకునైనా రక్షించుకోవాలి. సిటీకి డ్రగ్స్ సప్లై చేస్తున్న వాడిని పట్టుకుంటే కానీ అది సాధ్యం కాదు. డెఫినెట్గా పట్టుకుంటాం సార్, నాకు నమ్మకం ఉంది. అబ్బాయి టీషర్ట్ కూడా నన్నే చూస్తుంది. హాయ్ హాయ్ రాణి కో రాజా సే ప్యార్ హో గయా పహలి నజర్ మే. చుప్ కర్ బే, కానీ మస్త్ సెక్సీ గుందిరా. చుమ్మా చుమ్మా దే దే చుమ్మా చుమ్మా దే. సాలే చుప్ కర్, బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ప్యార్ కియా తో డర్నా క్యా జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా ప్యార్ కియా కోయీ చోరీ నహీ కీ. బాబ్రా, హెల్ప్ చేయరంటే చెడగొడతావే. ఇంతకన్నా ఎంకరేజ్మెంట్ ఇంకేముంటుంది భాయ్. కానీ బయటికి వెళ్ళాక ఈ బోరిక్ లైనేస్ పడేయాలరా. పుట్టికు లైన్ మారేతో నై గిర్తి, పైసే మారేతో గిర్తి సోతి కుచ్ భీ కర్తి. క్యా బక్రాయ్ రే, ఏక్ బార్ ఠీక్ సే చూడు అక్కడ. అయ్యే, వీళ్ళు ప్రాస్టిట్యూట్సా? నీకు తెలిసి నాతో ఆడుకుంటున్నావా? కానీ మస్తు లవ్ స్టోరీ నడిచింది. టైటిల్ ఏందో తెలుసా? ప్రేమ మొదలై పోయింది. ట్యాగ్ లైన్ ఏందో తెలుసా? చుక్కర్ బోలానా? సారీ సారీ, ఏ కామ కూర్చోండి. హాయ్ హాయ్. లైఫ్ మే ఏక్ బార్ జైల్ కు జరుగుతా క్యా బోల్తే రే ఫయాజ్? ఏక్ బార్ క్యూ, జిందగీ మొత్తం ఇదరి సడేర్ అవుతాం. క్యూ నై భాయ్, ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్, ఎగ్జామ్ టెన్షన్ లేదు, పోర్ల టెన్షన్ లేదు, అబ్బా సే తిట్లు నై, ప్రిన్సిపల్ సే ధమ్కీ నై, సుకూన్ లై. క్యా బోల్తే రే వెంకట్? సహీ బాత్ బోలా మామా. తుమ్ లోగ్ కభీ సుధరేగా నహీ? హే రే, నువ్వా? అన్నా అన్నా, రాజన్ వచ్చిడు. చెప్పు అన్నా. కొత్తగా వచ్చిన సే ఎవడ మాట విన్న టైప్ కాదంట. ఈ డ్రగ్స్ కేసు కోసమే కడప నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిండట. పోస్మాన్లు కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పాను. శంకర్ గారిని పిలు. శంకర్ అన్న పిలుస్తు. చేతికేమైందిరా? ఏం లేదన్నా, కోసుకుంది. ఇట్లారా గా మల్లిగాడు చేసిన పని వల్ల అందరినీ అనుమానించాల్సి వస్తుంది. ఏమనుకోకు. పర్లేదన్నా, పోయి బట్టలు సర్దుకో. వీడుంటే డేంజర్, పోలీసులు మళ్ళీ రావచ్చు.
ఏమైందన్నా? ఏం గాలే, ఇంకేమంటుండు బోసు? అదే అన్న, మనల్ని కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పిండు. ఏదొచ్చాయి, ఏదొచ్చేసినందుకు బయటపడే నిన్నే. ఆడు చెప్పిందే చేసిండు అన్నా. పోయేసా? ఎక్కడికి పోతున్నావు? మా ఊరికి పోతున్నా అన్నా, పన్నెండు నెలల ట్రైన్ ఉంది. ఓ 10 రోజులు మస్తు ఎంజాయ్ చేసిరా అన్నా. కానీ మరదల దగ్గర పోతుండు, ఫుల్ ధూమ్ చేసేస్తాడు. నా తెలుసులేరా? అవునారా? అన్నా అదేం లేదన్నా. అన్నా మరదలంటే గుర్తొచ్చింది, మనిషి కనపడింది. నిన్ను అడిగినా అని చెప్పమను నిజంట. నీకేలా కనపడిందిరా? బోస్ అరెస్ట్ చేసిండు, వదిలిపెట్టమని చెప్పినా వినట్లే. వాళ్ళకేమో విడిపిస్తానని చెప్పొచ్చిన. ఎంతమంది ఉన్నారు? వరుస కలిపి 4 అన్నా. అన్నా అందులో పోరికింకా పోనీ కూడా కాలేదంట. అన్నా అన్నా, నేను మే తీసుకొస్తా అన్నా. సరే పో. నటరాజ్ రే 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 అన్నా, మధ్యలో ఎక్కడ టెంట్ కాదు. సిఐ గారు, బోసు మీరు వస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆల్రెడీ పెద్ద మిస్టేక్ చేశాడు. నన్ను అరెస్ట్ చేసి మీరు ఇంకో మిస్టేక్ చేయకండి. కొత్తగా వచ్చారు, నా గురించి మీకు తెలియదు. జీప్ స్టేషన్కి వెళ్ళేలోపు బెయిల్తో నా లాయర్ రెడీగా ఉంటాడు. ఇప్పుడే వదిలేస్తే బోసు ఒక్కడే నష్టపోతాడు. స్టేషన్ దాకా వెళ్తే మీరు కూడా నష్టపోతారు. వెళ్ళిపోండి. నచ్చావు ఇది అన్నా? దిగరా. నువ్వు అయిపోయావు. వస్తా సిఐ. నిన్ను నేను చంపను. ఆ డిసిషన్ బోస్ కొదిలేస్తున్నా. ఇదిగో ఇంకా నీ ఇష్టం. చూడు బోస్, మన ఇద్దరం ఎప్పటి నుంచో కలిసి పనిచేస్తున్నాం. నన్ను వదిలి, నీకెంత కావాలంటే అందిస్తాను. నోరు ముయ్యరా, పిచ్చిన కొడుకులా కనిపిస్తున్నాడు. ఒకసారి ఫోన్ ఇవ్వు సార్. అది ఛార్జింగ్ లెస్. పర్వాలేదు ఇవ్వు. నమస్తే బోస్ బాయ్. గంగా చనిపోయాడు, ఫోన్ జగ్గాకి. అన్నా బోస్ గంగా చంపిండంటే? బోస్ చెప్పు. నేను బోస్ను కాదు, సిఐని. నమస్తే సిఐ సాబ్. గంగని చంపి చాలా మంచి పని చేసిండ్రు. గంగాని చంపింది నేను కాదు, బోస్. గేమ్ రివర్స్ అయింది, పాపం తట్టుకోలేకపోయాడు. చంపింది బోసే కావచ్చు, కానీ చంపించింది మీరేగా. పర్లేదు, బాగానే గెస్ట్ చేసావు. గీసోని గేమ్లు నా కెరీర్లో ఎన్ని చూలేదు సారు. మరి మన గేమ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు కదా, రూల్ చేంజ్ చెప్పకుండానే. ఈ గేమ్కి ఒకటే ఒక రూల్, ఏ రూలు లేకపోవడం. అయితే మరి మంచిది, నా పని ఇంకా ఈజీ చేసి. ఈజీయో హార్డో ముందు ముందు తెలుస్తుంది. అచ్చా చూద్దాం. చూద్దాం. ఏమంటున్నా సిఐ? గంగన్ చంపి మనకు వార్నింగ్ ఈయనకి చేసిండు. చెప్పి మరీ చంపుతానంటుండంటే మనల్ని అండర్ ఎస్టిమేట్ అన్నా చేసుండాలి, లేదా వాడిని వాడు ఓవర్ ఎస్టిమేట్ అన్నా చేసుండాలి. రెండూ డేంజరే రాజు. అన్నా ఇంకో గంటలో గా సిఐ చావడమో ట్రాన్స్ఫర్ అవ్వడమో జరగాలి. గంటలో ట్రాన్స్ఫర్ కష్టమన్నా, చంపుడే ఈజీ. అయితే బోసును కలిసి
గా సిఐ మూమెంట్స్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని చెప్పు. కరెక్ట్ టైం చూసి చేసేద్దాం. బోస్ మనోడని సిఐ తెలిసిపోయింది కదన్నా, పెద్ద ఫరక్ పడదు. బోస్ కి మినిస్టర్ సపోర్ట్ ఉంది, వాడిని ఏం చేయలేదు. అట్లానే అన్న, నేను పోయేస్తా. రాజు వచ్చేటప్పుడు స్వామీజీని తీసుకురా, మాట్లాడాలి. సరే అన్న. సార్, గంగాను ఎన్కౌంటర్ చేశారని తెలిస్తే ఫై ఆఫీసర్స్ మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది సార్. తెలుసు, అందుకే ఈలోపే మనం సిటీకి డ్రగ్స్ అప్లై చేస్తున్న వాడిని పట్టుకోవాలి. కానీ వాడెవడో మనకు తెలియదు కదా సార్, వాడి సిటీలో ఉన్నాడో లేదో కూడా తెలియదు. వాడు సిటీలోనే ఉన్నాడు, గంగాకి డ్రగ్స్ డెలివరీ చేయడానికి ఇవాళ్ళే దిగాడు. ఇప్పుడు గంగాను చంపాను కదా, బయటకు వస్తాడు. కానీ గంగా విషయం తెలిస్తే వాడు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది కదా సార్. వాడు గంగాకి ఒక్కడికే కాదు, సిటీ మొత్తానికి డ్రగ్స్ సప్లై చేస్తాడు. సో నాకు తెలిసి వాడు సిటీ దాటి వెళ్ళడు. ఒకవేళ వెళ్ళినా అన్ని ఎంట్రీ పాయింట్స్ దగ్గర మన వాళ్ళు ఉంటారు, ఎనీ టైం వాడు దొరకచ్చు. చేసింది చాలు గాని, ఇదిగో 150, నీ కూలీ 50, ట్యాప్ సామాన్లు 100. ఆ సామాన్లు 350 అని చెప్పి నన్ను చీట్ చేసినందుకు ఇవన్నీ తుడిపించాను, అర్థమైందా? ఇది కూడా ఇచ్చేదాన్ని కాదు, ఈ పాటికి పాఠం నేర్చుకుని ఉంటావని ఇవ్వటమే. ఏంటి, నేర్చుకున్నావా? నేర్చుకున్నానమ్మా, 3 పాఠాలు నేర్చుకున్నాను. 1, నిజాయితీగా పనిచేసేటోడు ఈ లోకంలో బతకలేడు. 2, పైనున్నోడు ఎప్పుడూ కిందున్నోను తొక్కుతూనే ఉంటాడు. 3, మంచితనానికి రోజులు పోయాయమ్మా. నేర్చుకోవాల్సింది తప్ప మిగతావన్నీ నేర్చుకున్నావు. నీకు 150 కూడా దండగే, పో బయటికి. అన్నా, లాయర్ సాబ్ వచ్చిండు. ఏం లాయరు, వస్తున్నానని ఫోన్ చేయకుండా వచ్చేసినావు, ఏంది సంగతి? ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, అది విని మీరు థ్రిల్ అయితే చూద్దామని ఫోన్ చేయలేదు. గట్లనా, కూసో. ఇప్పుడు చెప్పు, ఏం సంగతి? 6 సంవత్సరాల నుంచి నలుగుతున్న మాదాపూర్ 5 ఎకరాలది కేసు మనమే గెలిచాం. యాదవ్ దగ్గరికి రా జల్దీ. ఏందన్నా? ఏమైందన్నా? లాయర్ సాబ్ చెప్పింది నిజమే, లాయర్ సాబ్ చెప్పింది నిజమే. దుర్గా, లాయర్ కి షాంపెయిన్ బాటిల్ తీసుకురా. సరే, పోతొద్దు, నేను వెళ్ళాలి, వేరే పని ఉంది. కూర్చో లాయరు, ఇంత మంచి న్యూస్ చెప్పినావు, ఊరికి ఎట్లా పంపిస్తాం? లేదు లేదు, అర్జెంట్గా వెళ్ళాలి, వేరే వాళ్ళని కలవాలి, అర్థం చేసుకో. అరే, ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు కనీసం స్వీట్ అన్న తినేసిపో. దుర్గా, స్వీట్ తీసుకురా. లాయరు, ఈ కేసు గెలవాలనేది నా పెద్ద డ్రీమ్ అన్నట్టు. ఇందులో నన్ను గెలిపించినవు, కానీ నాకు ఇంకొక చిన్న డ్రీమ్ ఉంది. ఏందో తెలుసా? ఏంటది? నీతో చెస్లో గెలవడం. దాంతో మాత్రం నేను గెలిపించలేను, నువ్వే గెలవాలి. ఏం కొట్టినావు లాయరు. యాదవ్ అన్నా, చెస్ బోర్డు తీసుకురా. బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు, ఓకే. ఇంకా టైం పాస్ చేసే టైం కథం, సీరియస్గా వర్క్ చేసే టైం షురు. ఫయాజ్, క్యా బోల్తా హై? హా హా సాబ్. గుడ్, ఇప్పుడు చెప్పు, శంకర్ నేను గుర్తుపడతాడా? శంకర్ ఎవడు సాబ్? గుడ్, ఐ ట్రస్ట్ యూ. నీట్ బ్యాక్ వచ్చే వెంకట్, శంకర్ నీకు డ్రగ్స్ అమ్మాడు కాబట్టి అఫ్యాజ్గా వాడు నిన్ను గుర్తుపడతాడు, ఎమ్ ఐ కరెక్ట్? ఎస్ సార్. గుడ్, నోట్ బ్యాక్ వెళ్ళు. రజాక్, నిన్ను గుర్తుపడతాడా? లేదు సార్, కొనడానికి నేను ఒక్కనే వెళ్ళేవాడిని. నిన్ను అడిగానా? నిన్ను అడిగానా? చెప్పు. గుర్తుపడతాడు సార్. గుడ్, నోట్ బ్యాక్ వచ్చి నిల్చో. వెంకట్, నువ్వు రిలాక్స్ అవ్వు. ఇప్పుడు చెప్పండి, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నాకు ఒక చిన్న రిస్క్ ఉన్న పని చేసి పెట్టాలి, ఎవరు చేస్తారు? చేస్తే మాకేంటి? మంచి హుషారుగా ఉన్నావు,
ఈ పనికి నువ్వే కరెక్ట్. ఓకే, దిస్ ఈస్ ద డీల్. ఈ పని చేస్తే మీ ముగ్గురిని ఇవాళే రిలీజ్ చేసి రికార్డ్స్లోంచి ఈ కేసును డిలీట్ చేస్తాను. ఓకే, పని ఏంటో చెప్పండి. నువ్వు ఆ జగ్గా ప్లేస్కి వెళ్ళి వాడికి డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నారో తెలుసుకుని రావాలి. క్యా ఇంపాసిబుల్. ఆ వర్డ్ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు రజాక్. సాబ్, నా మీద వాళ్ళ కొద్దిగా డౌట్ వచ్చినా నన్ను ఖతం చేసేస్తారు. అది నీ ప్రాబ్లం. ఒక్కసారి ఆలోచించు, మీరు ఇరుక్కుంది డ్రగ్స్ కేసులో. ఇట్స్ ఎ 3 మంత్స్ నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేస్. మినిమం 10 ఇయర్స్ జైల్లో పెడతారు. యువర్ ఫ్యూచర్ ఈస్ గాన్. ఇక మీ పేరెంట్స్ పరిస్థితి ఇంట్లో సొసైటీలో చెప్పనక్కర్లేదు. ఇవన్నీ నువ్వు తీసుకునే ఒక్క రిస్క్తో మాయం చేస్తా. నేను చేసేది కూడా ఇంపాసిబుల్ రజాక్. ముజే 2 మినిట్ టైం దో సార్. ఓకే, బట్ రిమెంబర్ నీకు ఇంకో దారి లేదు. भैया मुझे डर लग रहा है, अब्बा से बात करेंगे. नहीं फयाज, नहीं. तुम कभी मेरे बात सुनते नहीं, क्यों भैया, क्यों? घबराओ मत फयाज, कुछ नहीं होगा. मेरी बात सुनो. सुनो वेंकट, इधर आ. देख, नेने रिस्क తీసుకోక తప్పదు. మీరు నేను చెప్పినట్టు చేయండి. नहीं भैया, नहीं. अरे कुछ नहीं होगा फयाज, पहले सुनो तो सही. हां ముందరు చెప్పేది రా భయ్య. నువ్వు నోర్మి, మొత్తం నీ వల్లే. ఏ ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అవును, మొత్తం నీ వల్లే. భయ్యకేమన్నా జరగాలి, మెత్తు చూడంగానే క్యా కరేగా బే. భయ్ నరికేసుకోండి, ఖతం కర్దు. వెంకట్ నువ్వు వాడినేసాయి, నేను నిన్నేసేస్తా. ఆ జగ్గాగాడు నన్ను ఖతం చేస్తాడు. ఠీకే, క్యా ఆద్మీ హే యార్. ఇలా ఉన్నారు కాబట్టి మన దేశం ఇంకా ఇలా తగ్గడు. అరే ఏదైనా ప్రాబ్లం వస్తే సొల్యూషన్ కోసం చూడకుండా ఇంకా పెద్ద చేసుకుంటారు క్యారే. चल छोड़ फयाज, मैं नहीं जा रहा हूँ. हम तीनों 10 साल जेल में, ठीक है? पर भैया वो लोग तुझे मार देगा. तो क्या है फयाज? क्या? నీకు తెలుసు నాకు అడ్వెంచర్స్ అంటే ఇష్టం. ఈ అడ్వెంచర్ చేస్తూ హ్యాపీగా పోయాను అనుకుంటాను. అండ్ మోర్ ఓవర్ నా వల్ల నా తమ్ముడు నా దోస్త్ ఇద్దరు సేవ్ అవుతున్నారంటే ఉస్సే బడకర్ క్యా చెయ్యే. ఫయాజ్ ముజే కుచ్ నే హోగా, ఊపర్ వాలా హమారా సాథ్ హై. మేరీ బాత్ సునో. रजाक रेडी है? सब ठीक होगा. पद्धु नी नर्तन चेसुकोकुंडा एवेवो माट्लाडन, नन्नु क्षमिंचु दोस्त. తమ్ముడు జాగ్రత్త, నువ్వేం ఫికర్ చేయకు. భయ్యా నా తమ్ముళ్ళ చూసుకుంటా. భయ్యా భయ్యా దించగానే నాకు ఫోన్ చేయి, నేను బయలుదేరి వస్తాను. సరే సార్. సార్ మీరు నాకు మాట ఇవ్వాలి. ఏంటది? ఇప్పటిదాకా నేను చేసిన అడ్వెంచర్స్లో ఇదే పెద్దది. ఒకవేళ ఈ మిషన్లో నుంచి చనిపోతే నా తమ్ముడిని నా ఫ్రెండ్ని మీరు రిలీజ్ చేయాలి. డన్ సార్. మరి మా అబ్బాకి నేను యాక్సిడెంట్లో చనిపోయానని చెప్పాలి. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం, ఇదిగో ఈ డ్రగ్ ప్యాకెట్ తీసుకో, అక్కడ ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. పోనీ ఏంటి సడన్గా మా సార్ని భోజనానికి పిలిచావు? మీకోసమే. నా కోసమా? అవును, అలా చేస్తేనే కదా మీకు దగ్గర అయ్యేది. పిచ్చిదానా, దగ్గర అవడానికి ఇవన్నీ చేయనక్కర్లేదు. నిజాయితీగా పని చేస్తే చాలు.
అర్థమైందా? సర్లే, నువ్వెప్పటి నుంచో అడుగుతున్న వస్తువు ఒకటి తెచ్చాను, అదేంటో కనుక్కో చూద్దాం. వస్తువా? వటానం? ఈ సైజ్గా? ఇంపాసిబుల్. చీ పోండి. బంగారు గాజులు? కాదు. గుర్తొచ్చింది, అలుకాస్ లో చూసిన గోల్డ్ నెక్లెస్. కరెక్ట్. వావ్, ఏది ఏది? ఇది ఇస్తే మన నాకండి ముందు పెడతా? అంటే ఇవ్వకపోతే పెట్టవా? అయినా సరే, అది సరిపోదు. నెక్స్ట్. అయ్యా మహాప్రభు, ఏం కావాలో మీరే అడగండి. నేనే చెప్తా, అది నువ్వు అనుకుండా చేయాలి. చేస్తావా? సరే ఇవ్వండి. ప్రామిస్? అయ్యో ప్రామిస్. వావ్, చాలా బాగుంది. ఆ రోజు నాకు నచ్చిందే కదా. మీరే పెట్టండి. ఇప్పుడు చెప్పండి, ఏం చేయమంటారు? నువ్వు మనస్ఫూర్తిగా ఒక వ్యక్తికి సారీ చెప్పాలి. ఏంటి సారీయా? నేనా? నీకు కుదిరినప్పుడు వచ్చి డబ్బులు తీసుకెళ్ళు. ఇంట్లో చెప్పాను, పర్వాలేదు, నేనే నీకు సారీ చెప్పాలి. ఓకే, ఉంటా. పొద్దున్న జరిగిందంతా నాకు తెలిసింది. నువ్వు చేసింది తప్పు, దానికి నువ్వు పెద్ద రెడ్డికి సారీ చెప్పాలి. ఇవ్వాల్సిన డబ్బులు కూడా నువ్వే అతనికి ఇవ్వాలి. ఓహో, అందుకు ఈ నెక్లెస్ ని లంచంగా ఇచ్చారు? పెద్ద ఆనెస్ట్ ఆఫీసర్ లాగా బిల్డప్ ఇస్తారు? నువ్వు కడుపుతున్నావు కదా, నిన్ను బాధ పెట్టలేక. అయినా కానీ నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్న వస్తువే కదా. మీ నెక్లెస్ మీరే ఉంచుకోండి, నేను మాత్రం సారీ చెప్పను. ఈ నెక్లెస్ తీసుకున్నా తీసుకోకపోయినా సారీ మాత్రం చెప్పే తీరాలి. వాడు ఎట్లా మాట్లాడాడో మీకు తెలుసా? ఒక పోలీస్ భార్యని తెలిసి కూడా లెక్క లేకుండా మాట్లాడాడు. అన్ని దొంగ లెక్కలు చెప్పి డబ్బులు గుంజాలని చూశాడు. అలాంటి వాడికి నేను సారీ చెప్పాలా? అతను ఎలాంటి వాడో నాకు తెలుసు, నువ్వు సారీ చెప్తావా చెప్పా? అంటే నాకన్నా వాడిని ఎక్కువగా నమ్ముతున్నారన్నమాట. అంతేలే, మీకోసం ఇంట్లో వాళ్ళందరినీ వదులుకుని వచ్చాను కదా, అందుకే నేనంటే మీకు లోకు. ఈ ప్రపంచంలో నిన్ను ఇష్టపడినంతగా ఇంకెవ్వరిని ఇష్టపడలేదు, అది నీకు తెలుసు. అలాగే నిన్ను తప్పు చేస్తే చూస్తూ ఊరుకోలేను. మీరేనైనా చెప్పండి, నేను మాత్రం సారీ చెప్పను. నువ్వు సారీ చెప్పేదాకా నేను నీతో మాట్లాడను. ఒక పనివాడు కోసం నాతో మాట్లాడరా? వాడదే తప్పు. ఆగండి అరుణ్, ఆగు అరుణ్. ఏమన్నా ఆలోచించావా నిన్నే? అదే, అక్కడ ఎంటర్ అవడానికి ఏమన్నా ఆలోచించావా? ఇంకా లేదు. ఏదో ప్లాన్ చేయి, దగ్గరకు వచ్చేసాం. ఆ జగ్గ గురించి మీకేమన్నా తెలుసా? జగ్గ చాలా డేంజర్ మనిషి, ల్యాండ్ మాఫియా, డ్రగ్స్, ఎక్స్ట్రాక్షన్, పాలిటిక్స్ అన్నిట్లోకి దిగాడు. నవ్వుతూ నవ్వుతూనే అందరినీ కథం చేస్తాడని విన్నా, కానీ వాడు చంపిన వాళ్ళ గురించి ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు. నువ్వు చాలా తెలివిగా కేర్ఫుల్గా ఉండాలి. ఏమైనా తేడా వస్తే బారిపోయి వచ్చి నేను జీప్తో రెడీగా ఉంటాను, సరేనా? ఈ డ్రగ్స్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు? ఎక్కువేం కాలేదు, ఒక 6 మంత్స్ అయింటుంది అంతే. దేనికి? కూర్చునే, బస్ ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నా, నేను చూసుకుంటాను. అరే ఫయాజ్, పుట్టియా రిలీజ్ అవుతున్నారా? రే రజాక్ ఏం కాదు, నా మాట నమ్ము. ఆ జగ్గ ఎలాంటి వాడు? డేంజరే, కానీ రజాక్ గురించి నీకు తెలుసు కదా, మేనేజ్ చేస్తాడులే. జగ్గ మనుషుల్ని చంపుతాడా? అంటే ఎప్పుడైనా ఒకసారి. అబ్దక్ ఎంతమందిని కతం చేశాడు? తెలీదు,
ఒక 20-30 మందిని. క్యా? కానీ ప్రూఫ్స్ ఏం దొరకలేదు. ఇంతకు ఎందుకు అడుగుతున్నావు? 30 ఆద్మియోం కో మారా. ఔర్ లాష్ భీ నే మిలీ. ముజే అభీ భయ్యా కో రోక్నా హై. మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం. క్యా? పిచ్చే మైనా పట్టిందా? నువ్వు చస్తావు, నీతో పాటు నన్ను చంపుతావు. భయ్యా నీకోసం జాన్ కూడా లెక్క చేయలేదు. నువ్వు ఈ చిన్న రిస్క్ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. తుజే సమజ్ మే నయారా ఫయాస్, ఇది చిన్న రిస్క్ కాదు. ముజే అభీ అభీ సమజ్ మే ఆరా, భయ్యా నీ గురించి తెలియక ఎంత గుడ్డిగా నమ్మాడో. రే మెంటల్, ఒకసారి చెప్తే అర్థం కాదా? సరే కానీ ఏదైతే అది అయింది, నేను రెడీ. ఏం చేయాలో చెప్పు. థ్యాంక్ యూ వెంకట్. దేక్, నేను ఒక ప్లాన్ వేసిన. నువ్వు ఫిట్స్ వచ్చినట్టు పడిపో, నేను గట్టిగా అరుస్తా. పోలీస్ వచ్చి నిన్ను చూస్తాడు, నేను వెనక నుంచి పట్టుకుంటా. నువ్వు అప్పుడు వాడి దగ్గర గన్ లాక్కుని వాడికి ఏం చేయాలి, వాడిని బయట వరకు తీసుకువెళ్ళి వదిలిపెట్టి ఎస్కేప్ అవుదాం. కైసా హ్యావ్ ప్లాన్? క్యా హువా? అచ్చా నహీ క్యా? నహీ నహీ కరేంగే. చలో రెడీయా? నహీ నహీ, తోడా టైం దో, ఫస్ట్ టైం చేస్తున్నాం. ఊపర్ వాళ్ళకు అవి యాద్ కర్నా హేనా? హా హా, కరో కరో. అన్నా అన్నా, గాడోడు రజాక్ అంట డ్రగ్స్ గురించి దిక్కేదో చెప్పాలంట. గాంటానా డ్రగ్స్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి. రమ్మాను. రేయ్ రారా. సలాం భాయ్. ఎవరమ్మా నువ్వు? నేను ఎంకేజీ కాలేజ్ స్టూడెంట్ని భాయ్, వెంకట్ దోస్తుని. వెంకట్ ఎవడు? వెంకట్ గాడే శంకర్ దగ్గర డ్రగ్స్ కొనేది భాయ్. వాటిని మేమిద్దరం కలిసి కాలేజ్ స్టూడెంట్స్ కమ్ముతుంటాం. ఈ శంకర్ గాడెవడు ఈ డ్రగ్స్ కూడా వేంది? నీకెవడో రాంగ్ అడ్రస్ ఇచ్చిండమ్మా. వెళ్ళిపో, నేను కరెక్ట్ అడ్రస్కే వచ్చాను. ఇంద్ర ఎక్కువ చేస్తున్నావు, నిలవదని చెప్తుంటే నిలబడట్లే. రే రే, ముందు అరుసు ఆపి వాడిని సరిగా సెర్చ్ చేయండి. చేసినా అన్న, క్లీన్ ఉండు. మళ్ళీ చెయ్యి. ఏ సీక్రెట్ కెమెరాను పెట్టుకొని వస్తే తర్వాత లాయర్ కూడా ఏం చేయలేడు. నీదే ఆట. ఏం లేవన్నా. ఇప్పుడు చెప్పు, ఏంది నీ ప్రాబ్లం? భాయ్, ఇవాళ పొద్దున్న డ్రగ్స్ తీసుకుంటుంటే నా ఫ్రెండ్తో పాటు నా తమ్ముడు కూడా అరెస్ట్ అయ్యాడు. నా తమ్ముడికి మీరే విడిపించాలి భాయ్. గాళ్ళని ఎట్లా ఖతం చేయాలని నేను ఆలోచిస్తుంటే ఈడేందిరా విడిపించమంటాడు. దుర్గా అని గట్టయ్. భాయ్ 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 భాయ్, ప్లీజ్ భాయ్. నువ్వు చెప్పేది నిజమని గ్యారంటీ ఏంది? నేను చెప్పేది నిజం భాయ్. కావాలంటే నా ఐడి కార్డ్ చూడండి భాయ్. భాయ్, వాళ్ళెవరూ మీ పేరు బయట పెట్టారు భాయ్, కసమ్సే భాయ్. బోస్ని అడిగితే వాడు చెప్పేది నిజమో కాదో తెలిసిపోతుంది కదా. కరెక్ట్ చెప్పినావు యాదవ్. అన్నా చేసి కనుక్కో. ఏం జరిపినావు? మంత్రం జరిపినా. అప్పుడే దగ్గరకు వచ్చినాక నీతో అడుగుడు కష్టమే. ఆ బోస్ అన్నా, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. పొద్దుగాల ఎంతమంది అరెస్ట్ అయ్యారు, వాళ్ళ పేర్లేంది? గట్లనే ఉంటా అన్నా. ముగ్గురు అరెస్ట్ అయ్యారంట, వాళ్ళ పేర్లు తెలియదంట. 15 మినిట్స్లో అనుకొని చెప్తా అంటుండు. అరే, గాడి గురించి ఇంత డిస్కషన్ ఏందిరా బాయ్. గాడి వల్ల నెత్తినొప్పే కానీ ఉపయోగం లేదు. బిల్లా బాయ్ బాయ్, కావాలంటే మా కాలేజ్లో మొత్తం డ్రగ్స్ నేను అమ్మి పెడతాను బాయ్. బాయ్, ముజే ఎక్కిన కారు బాయ్. బాయ్ ప్లీజ్ బాయ్. వీడిని చంపటం వల్ల మనకు ఉపయోగం లేనప్పుడు చంపటం దేనికి? ఏంది నువ్వు అనేది? వాడు ఒక కాలేజ్ స్టూడెంట్. స్టూడెంట్ని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో నాకన్నా నీకే ఎక్కువ తెలుసు. అందులోనూ వాడు ఆ గంగా ఏరియా. నువ్వు వాడికి హెల్ప్ చేసావనుకో, కాలేజీలోనే కాదు ఆ గంగా ఏరియాలో కూడా మన జెండా ఎగరేయచ్చు. కే సంగతి అంటావా? అది నేను చూసుకుంటా. వాడిని మొత్తానికి వదిలేమనటం లేదు. ఒక్క 10 నిమిషాలు వాడి గురించి నిజం తెలిసే వరకు నీ డెసిషన్ని వాయిదా వేయి. మారుతున్నావు బాయ్, నీ బుర్రే బుర్ర మస్తు చెప్పినావు. ఇలా ఇడ్సే. రే, నన్ను తీసుకుపోయి ఆలో కూర్చోబెట్టు. నేను ఇక బయలుదేరతా. నెక్స్ట్ వీక్ 2 కేసులకు కలిపి ఓ పార్టీ అరేంజ్ చేస్తా. మస్తి చేసి చాలా దినాలైంది. ఉంటా.
వెంకట్ రెడీయా? నేను రెడీ, నీదే లేటు. ఏక్ బార్ మన ప్లాన్ ఏందో చెప్పు. ఏం మర్చిపోయావా? వెంకట్ బీ సీరియస్. ఓకే ఓకే. నాకు ఫిట్స్ వచ్చినట్టు కింద గిర్నా, కుమ్ హెల్ప్ హెల్ప్ అని చిల్లానా, కానిస్టేబుల్ లోపలికి వచ్చి నన్ను దేగ్నా, నువ్వు వాడిని పీచేసే పక్కడ్నా, వాడి గంచురానా, వాడి తలకు ఏం కర్నా, ఔర్ హమ్ బాగ్నా, అంతేనా? తుజే సబ్ కామెడీ చేసావే, నాన్ ఫెయిల్ అవ్వాలి, అప్పుడు చెప్తాను. ఓకే ఓకే టీకే రెడీ చలో. ఏమైంది ఇప్పుడు? ఏమనాలి రే మెంటల్, ఏదో ఒకటను ఎల్లు. ఓకే రెడీ. వెంకట్ వెంకట్ క్యా హువా? గాడ్ ఓ గాడ్ బచావ్, కోయి బచావ్. రామా సార్ లోపలంటే చూడు. ఏంద్రా ఎందుకు వస్తున్నా? దోస్తం ఫిట్స్ ఫిట్స్. ఎమర్జెన్సీ సార్. ఏంద్రా నన్ను పట్టుకున్నాయాల్తి గండ్లకు ఎక్కువసేపు పట్టుకోలేను, పోలీసులు వస్తారు ఫాస్ట్. ఏమైంది వెంకట్? వెంకట్ ఊసే చూడదు, నీకేమైనా పిచ్చా గన్ తీసుకో. వెంకట్ ఇస్కే పాస్ గన్ అయ్యే. ఏంటి గన్ లేదా? రే మెంటల్ రేపు. సారీ సార్, అయిపోయింది. అలాంటి ఎవరు వదిలేండి సార్ ప్లీజ్. అయిపోయింది వదిలేండి సార్. మీరు కొట్టనంటూ ఇస్తా సార్? కొట్టాలి ఎవరా? ప్రామిస్ ఎవరా? నా కొట్టాలరా? నన్నే పట్టుంటారా? నన్నే కింద పడేస్తారా? వారి పడ ప్లాన్ వేస్తారా? ఇద్దరు ఇద్దరు కొట్టకండి సార్ ప్లీజ్. ఎందుకు సార్? ముందు చేపించాలని. చాలు సార్. ఆ మొక్క చెప్పాల్సి నేను. ఇప్పు ఏంట్రా, నీకు స్పెషల్గా చెప్పాలా? ఇప్పు సార్, అది అది ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటో చెప్పమ్మా. అది అది డ్రాయర్కి హోల్స్ ఉన్నాయి. నీ అందాన్ని చూడడానికి ఎవరలేడు కదా. ఒక్కసారి ఏదైనా ఏదో పని చెయ్యాలి. ఒంటి మీద డ్రాయర్లు కూడా ఉండవు, జాగ్రత్త. సారీ అన్నా, రాజన్న స్వామితో వస్తుండు. జై బోలో స్వర్గానంద్ బాబాకి, 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 జై బోలో స్వర్గానంద్ బాబాకి. విభూద? అది విభూది అలా. విభూదిలో డ్రగ్ ప్యాకెట్ ఒందు ప్యాకెట్ 50,000, బాటిల్ 20,000, ఒక్క ప్యాకెట్ 50,000, ఈ బాటిల్ 20,000. ఇదిలా 100 కోట మాలు. ఇవత్తు సంజయ్ ఎత్తుకెళ్ళా ఈ మాలు గంగా సప్లై మాడిపోయే కాగచ్చు. అదరేగా
ఈ మొత్తం కోటి రూపాయల మెటీరియల్ ఇవాళ సాయంత్రానికల్లా గంగాకి సప్లై చేసి ఉంది, కానీ ఇప్పుడు గంగానే లేడు. ఈ కలసా నిందా పోలీసు గులదా నంగతిల్ల అదరా నష్టవోగిద్దు నాను. ఇది మీ పనో లేక పులిసుల పనో తెలియదు, కానీ నష్టం మాత్రం నాకే జరిగింది. అయ్యో స్వామీజీ, గది నా పని కాదు, గా సీఏ గాని పని. అయినా తెలిసి తెలిసి మీ దందా గడ్డొస్తానా స్వామి? నాది లోకల్, మీది ఇంటర్నేషనల్. ఆ సీఏన సంగతి నీ నోడ్తియో ఇల్ల నా నోడ్లా? ఆ సీఏ సంగతి మీరు చూసుకుంటారా లేక మమ్మల్ని చూసుకోమంటారా? మీ దాకెందుకు స్వామీజీ, నేనే చూసుకుంటా. నాకు 2 రోజులు టైం ఇస్తే ఈ డ్రగ్స్ కూడా నేనే కొంటా. అన్నా అది వేంద్ర ఇక్కడికి వచ్చినావు, ఎవరు అడిగినావు? నా సాయంత్రంకి వచ్చిండు. లోపలికి ఎందుకు వచ్చినావురా? మాట్లాడుతున్నామని తెలుసు కదా. ఏం చూస్తున్నావు? పేచ్ అడుగుతుంది కదా. అది టాయిలెట్ అయినా తెలియక ఎదురాగా భాయ్. బయట వాళ్ళు ఉన్నారు కదా, అడగలేవా? అరే యాదవ్ అన్నా టాయిలెట్ అయినా చూపి. ఏక్ మినిట్ మేరసల్. ఏమైంది స్వామీజీ? ఈ డ్రగ్ ఎంత పవర్ఫుల్, టెస్ట్ చేయడం కుదరలేదు. ఈ అబ్బాయి స్టూడెంట్ కదా, దాని మీద టెస్ట్ చేద్దామని స్వామీజీ అడుగుతున్నారు. ఓ చేద్దాం, దాందే ఉంది, తప్పకుండా రాజు. భాయ్ భాయ్, టాయిలెట్ పోయి వచ్చినాక చేయండి భాయ్. లేనాక కూడా పోవచ్చు, కూసో. భాయ్ భాయ్, వద్దు భాయ్, వద్దు భాయ్, ప్లీజ్ భాయ్, భాయ్ భాయ్, ప్లీజ్ భాయ్, నా మాట వినండి భాయ్, భాయ్ భాయ్, భాయ్ వద్దు భాయ్. డోస్ స్వల్ప కడిమే మా డోస్ కొద్దిగా తగ్గించాలి అంటున్నారు. ఆ సీఐని కలిసా ఏవగా ముగియతే ఆ సీఐని ఎప్పటికల్లా అడ్డు తప్పిస్తారు. ఇయాలనే స్కెచ్ చేసినాం, సాయంత్రానికల్లా ఖతం చేస్తాం. కలిసా ముగిసిన మేలే కాల్ మాడు. అలాగే స్వామి. రెడీ, జై బోలో స్వర్గానంద బాబాకి, జై బోలో స్వర్గానంద బాబాకి, జై బోలో స్వర్గానంద బాబాకి, జై బోలో స్వర్గానంద బాబాకి. ముజే చోడ్ దో, మేరే భయ్యా కో బచానా హై, ముజే చోడ్ దో. ఏయ్ ఏం చేస్తున్నావ్, పాగల్ హోగయా క్యా? హా మే పాగల్ హూ, మేరే భయ్యా డేంజర్ మే హై, ఉసే బచానా హై, ముజే చోడ్ దో. ఏంట్రా ఇది ఇంకో ప్లానా? చుప్ కర్ ఫయాస్, లోపలికి వచ్చానంట తాట దేస్తా. ఫయాస్ చుప్ కర్, రజాక్ ఏం కాదు, వచ్చి కూర్చో. సాబ్ భయ్యా నిజంగానే డేంజర్ లో ఉన్నాడు సాబ్, అతన్ని కాపాడాలి సాబ్, ముజే చోడ్ దో సాబ్. నువ్వు ఇలా చెప్తే మాటనవరా సాబ్. రే ఫయాస్, ఒకటే గొడవ సార్. సార్ ఇంకా చెయ్యండి సార్. సబ్ భయ్యా నిజంగానే డేంజర్ లో ఉన్నాడు సబ్, ఎక్కడ సబ్ తీసుకెళ్ళి వేరే సెల్ల పడే ఉద్యోగం పోవాలంటే ఆ పని చేయండి. వీడన్నా పోలీస్ ఇన్ఫార్మర్ గా మారి సీఏకి హెల్ప్ చేస్తున్నాడు. కావాలంటే సీఏకి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. అబద్ధం అయితే మీరేం చేసినా నేను అడ్డురాను. ఒకసారి సీఏకి కాల్ చేయండి ప్లీజ్. ఇక్కడ పైఎస్ అన్న అతను వాళ్ళ అన్నను కలవాలని బాగా గొడవ చేస్తున్నాడు సార్. అక్కడ వెంకట ఉన్నాడా? ఇక్కడ వెంకట ఎవడు? నేనే సార్. ఆ ఉన్నాడు సార్, ఒకసారి నీకే ఫోన్. హలో సార్. ఏంటి గొడవ సార్? అది రజాక్ సేఫ్ గా ఉన్నాడా అని. సేఫ్ గానే ఉంటాడు, ఏదైనా తేడా వస్తే ఇప్పటికే తెలిసేది. ఇంకో 20 నిమిషాల్లో తను రాకపోతే నేనే వెళ్తాను. ఈ లోపు గొడవ చేయకుండా ఉండండి, పెట్టి ఫోను. సరే సార్. అవునా, రజాక్ సేఫ్ గా ఉన్నాడా? మిషన్ కంప్లీట్ అయిందా? ఆహా వెరీ గుడ్ న్యూస్ సార్. సార్ భయ్యతో మాట్లాడతాను సార్. ఒకసారి రజాక్ కంటే ఇవ్వండి. ఏంటి రజాక్ అక్కడ లేడా? వేరే జీప్ లో ఉన్నాడా? ఇంకో 1/2 అవర్లో ఇక్కడ ఉంటాడా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కుష్ ఇంకా డ్రామా బంద్ చేయి. సారీ సార్, ఇంకేం గొడవ చేయను, ఓ పర్వాలే మేరే బాత్ సునా హై.
ఇట్లా తిరుగుతుండు. మస్తు తిరుగుతుండ్రాడు. ఆగరా, నేను తిప్పుతా ఇప్పుడు. ఆగరా, రే రే, ఏం చేస్తుండ్రా? ఏం లేనా? అందు తీసుకుపోయి హాల్లో కూర్చోబెట్టు. ఎవరొచ్చిరా చూసినావా? హే వనజ, ఏం పోదురా నాయన? బావలో సరస్సు ఇంకా తగ్గలేదు. నిన్ను చూస్తే ఎవడైనా అట్రాక్ట్ అవుతాడే వనజ. చెప్పినావన్నా అన్నా, వనదేరా మస్తు పొర్లర్ అన్నా, గందులోక పోరికి అది బాగా మొండి రకం. బావ తట్టుకోగలడో లేడో. నిన్ను తట్టుకోడే కష్టం. అదే నైట్ కి మా పొరగాళ్ళ కూడా చూడు, చూసినావు కదా ఎంత ఆకలి మీద ఉన్నారు. బిల్లా లేచిండన్నా. బిల్లా కూడా ఆకలైనట్టుంది. యాదవ్ చూడు, అర్రే 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 చిల్లిపి. ఏమైందిరా అన్నా? వీడియో గేమ్ పని చేయట్లే. చెయ్ ఆ బ్యాటరీ కథమై ఉంటది రాబాయ్. నువ్వు ఉండాల్సిన వాడువే రాబాయ్. రే దుర్గా, బ్యాటరీసి. ఇంకా వనజ, ఏం సంగతి? నర్సింగ్ వచ్చిండు, బ్యాగ్ ఏంది రాబాయ్. అన్నా సేట్ 25 లక్షలు ఇచ్చిండన్నా, నెక్స్ట్ ఇయర్ నుంచి కరెక్ట్ టైంకి తెచ్చిస్తాను చెప్పని చెప్పిండా. ఒళ్ళు వణికిపోయిండా నా కొడుకు. ఏమనుకుంటున్నావు అన్నా అంటే మళ్ళా లోపల పెట్టు. ఒక్క నిమిషం రా. ఏం వనజ, ఎంత కావాలి? మొత్తం ఇచ్చినా తీసుకుంటా బావా. మొత్తం తీసుకొని నువ్వు దందా పని చేస్తే మా పొరగాళ్ళు ఏం కావాలి? అందుకే ఈ 50,000 తీసుకొని గాలకేం కావాలనో చూడు. మీ వాళ్ళ సంగతి ఇవాళ రాత్రికి చూస్తా, మీ సంగతి ఇవాళ మధ్యాహ్నమే చూస్తా. రెడీగా ఉండు బావా. అన్న ఎవరండి? అన్న వస్తా బావా. అన్నా నా స్టూడెంట్ పొరగాడు కనిపిస్తలే. పిచ్చేకేటో పోయి ఉంటాడు, గిన్నే అన్న ఉంటాడు చూడండి. సార్ సార్ లోపలికి వెళ్ళు. చెప్పుకుంటూ మంచిది కాదు, నువ్వు జీప్ స్టార్ట్ చేయి త్వరగా. సరే సార్. రజాక్ రజాక్ ఏమైంది? రజాక్ లఘు, రజాక్ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? రజాక్ రజాక్ కమాన్ గెటప్ రజాక్ రజాక్ ఏమైంది? ఏమైంది రజాక్? యు టుడే గుడ్ జాబ్ రజాక్. చెప్పు ఎవరు చేశారు రజాక్? వాటర్ పట్టేట్టు. రజాక్ 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 ఆ డ్రగ్ సప్లై గురించి ఏమైనా తెలిసిందా? రజాక్ రజాక్ ఆ డ్రగ్ సప్లై గురించి ఏమైనా తెలిసిందా? రజాక్
ఫోటోనా ఇందులోనా? ఇదేనా రజాక్? రజాక్ ఇదేనా? సరిగ్గా చూడు, సరిగ్గా చూడు, ఇదేనా? ఇతను గుర్తుపడతావా? చూసినట్టే ఉంది సార్, కానీ పేరు గుర్తు రావట్లేదు. ఇప్పుడే చెప్తా మీరు. శేషు, నీకు ఒక ఫోటో పంపించాను, క్లియర్గా లేదు, డీటెయిల్స్ అర్జెంట్గా కావాలి. లేదు, లైన్లోనే ఉంటా. క్విక్ సార్, హాస్పిటల్ పోనేయమంటారా? వద్దు, స్టేషన్కే పోని. ఇప్పుడు వీడు సెల్లో ఉంటేనే సేఫ్, వీడికేం కాకుండా నేను చూసుకుంటాను. చెప్పు శేషు. వాట్? స్వర్గానంద్ బాబానా? వద్దొద్దు, అతని డీటెయిల్స్ ఏమి వద్దు. ఇవాళ అతను ఎక్కడ దిగాడు చెప్పు చాలు. వన్ మినిట్. చెప్పు శేషు. థ్యాంక్ యూ శేషు, అవసరం ఉంటే మళ్ళీ చేస్తాను. ఉంటాను. వెల్ డన్ రజాక్, వెల్ డన్. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నీకు మాట ఇచ్చినట్టుగా వాడిని పట్టుకున్నాక మీ ముగ్గురిని రిలీజ్ చేస్తాను. వింటున్నావా? ఓకే ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో. అరుణ్ సార్ నన్ను ఉద్యోగంలో తీసేశాడమ్మా. అవునా? ఎందుకని? అంతా మీ వల్లే. ఏం చేస్తున్నావు? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? అవును పిచ్చే. నువ్వు చెప్తేనే కదా ఆ ప్లంబర్ని టార్చర్ చేసింది. అవునా కాదా? అవును. అలా చేస్తే ప్రమోషన్ వస్తుందని చెప్పేవాళ్ళు లేదా? చూడు, నువ్వు బాగా తాగున్నావు, ముందర ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరుణ్కి చెప్పి నీ జాబ్ నీకు ఇప్పిస్తాను. నీ మాట వినడు వాడు సీతయ్య, ఎవడి మాట వినడు. చూడు, నువ్వు లిమిట్స్ దాటుతున్నావు. ఒక పోలీస్ వాడు అయి ఉండి ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నావు. ఇంకెక్కడ పోలీసు? నీ పుణ్యమా అని ఎప్పుడో పోయింది, ఇక మిగిలింది. చూడు, నేనే గనక పోవలసి వస్తే నాతో పాటు కనీసం ఒక 10 మందిని తీసుకుపో. ఆ 10 మందిలో నీకు పుట్టబోయే బిడ్డ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అన్నా, మన బస్తీలో పోలీస్ చెప్పి 20 నిమిషాలు ఆగిందంటన్నా. ఏంది, శంకరాడు దొరికిపోయిందా? ఎట్లా? ఎస్ఐ అరుణ్ కుమారా? అన్నా, శంకర్ గారు దొరికిపోయిండంట. తెలియదు అన్నా, ఆ ఎస్ఐ అరుణ్ కుమార్ మౌలాలి స్టేషన్ దగ్గర ట్రైన్ ఆపిచ్చి మరీ అరెస్ట్ చేసిండంట. గాడ్రా మగ్గాడంటే ఛాలెంజ్ చేసి మరీ పట్టుకోండు. కానీ గాడి ఫేస్ నాకు యాదకి వస్తలేదు. గాడి ఫోటో ఉందారా? ఫోటో లేదన్నా. దగ్గరికి రా. ఏందన్నా? గీడేంద్రా, ఏదడిగినా లేదు కాదు తెలియదు కుదరదు అంటాడు. రేపు వీణ్ణి ఎవడైనా నువ్వు ఆడా మగాని అడిగితే ఏమో తెలియదన్నా అంటాడా? ఇంకెప్పుడు నా దగ్గర లేదు తెలియదు అనే మాట వినిపించకూడదు. ఎస్ఐ గారి ఫోటో ఉందా లేదా? ఉందా లేదా? ఫోటో లేదన్నా. అబ్బా, ఫోటో ఉంది ఉంది.
అది మొన్న పేపర్ లో చూసా అన్న, పేపర్ లో ఉంది. దుర్గా వద్దన్నా ప్లీజ్ అన్న. ఒక్క నిమిషం దొరికిందా? దొరికిందారా? ఆ దొరికిందన్నా. పోయి జండు బాను రాసుకో, తగ్గిపోతుంది. బాగైందా? చల్ పోబే. గీడు మనోని పట్టుకొని జీవితంలో దిద్దుకోలేని పెద్ద తప్పు చేసిండు. ఈ పేపర్ లాగే గాడు గాడు ఫ్యామిలీ మొత్తం బూడిదైపోవాలి. పోయి ఇంకా పని మీద ఉండండి. రాజు అన్నా, గా బోస్ ఫోన్ చేసిండా? లేదన్నా, నేనే చేస్తా. రాజు. సార్ నమస్తే. శంకర్ అరెస్ట్ అని తెలిసింది. ఇప్పుడున్నాడు అరెస్టా? అదే అన్నా, గరుడ్ కుమార్ అరెస్ట్ చేసినాడని తెలిసింది. అవునా? నేను వేరే పని మీద వెళ్ళాను, ఇంకా అరుణ్ రాలేదు. వస్తే నేనే ఫోన్ చేస్తాను. సరే అన్న. అన్న, ఆ స్టూడెంట్ రజా గురించి ఏమైనా తెలిసిందా? దాని గురించి వచ్చాను. ఒక్క నిమిషం. ఏరా, ఇద్దరే ఉన్నారేంటి? మూడవడేడి భయ్యా, నీ సీఏ సార్ తీసుకెళ్ళండి సార్. తగ్గు సార్. ఎక్కడికి తీసుకెళ్ళాడు? గజగ్గ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోనికి సార్. ఇంకోసారి తగ్గితే గొంతులో సైనైడ్ వస్తుంది. నీ అనబేరేంటి? రజాక్ సాబ్. ఏం ఫికర్ లేదు సాబ్, వాళ్ళు సేఫ్ గానే తిరిగి వస్తున్నారు సాబ్. ఆ బోస్ అన్న చెప్పనా? నేనే. గాసి అయి నాకే కాదు, నీకు కూడా దుష్టుడని నాకు తెలుసు. మరి గారి గురించి ఏం ఆలోచించాను? వాడిని చంపడం మాత్రం కాదు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది అర్థం కావడం. ఎప్పుడు ఎక్కడ అనేది నువ్వు డిసైడ్ చేయి, ఎలా అనేది నేను డిసైడ్ చేస్తా. నెక్స్ట్ అరగంటలో గా సిఐ వేసే ప్రతి మూమెంట్ నాకు మెసేజ్ చేయి. నా మనిషి ఒకడు వాడిని ఫాలో అవుతుంటాడు. కరెక్ట్ టైం వచ్చినప్పుడు చెప్పు, వచ్చి ఖతం చేస్తాను. అలాగేనా? మరి ఈ స్టూడెంట్ సంగతి? గాల సంగతి రాజు చూసుకుంటాడు. ఓకేనా? నువ్వు చెప్పినట్టే చేస్తా. ఉంటా బిల్లా. రాజు అన్నా, నీ ఫోన్ బిల్లాకి ఇవ్వు. మీరిద్దరు నాతో రండి. లేదు మాకడి వరను. క్యూ క్యావా? దగ్గుతో సిగ్నల్ ఇస్తున్న అర్థం కావట్లేదు బెనికు. సిగ్నలా? దేనికి? వాడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తా. ఎవరికి ఇచ్చాను? ఎస్ఎస్ అప్కే కదా. వాడు ఎలాంటి వాడో పొద్దున చూసాం కదా. వాడు ఎలాంటి వాడైతే హమ్మేక్యా. హమ్మేక్యానా? రజాక్ ఎక్కడికి వెళ్ళాడు? జగ్గా దగ్గరికి. ఐసే ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు? ముజకే అమ్మాలం. నీకేమీ తెలీదు, వాడు మాట్లాడింది ఆ జగ్గా గాడితో. క్యా, నీకెలా తెలుసు? వాడు మాట్లాడేదాన్ని బట్టి గెస్ చేశారు. అట్లా చెప్పు. ఫిర్బీ భయ్య సేఫ్గానే ఉన్నాడు కదా, టెన్షన్ క్యూ? ఎవడికి తెలుసు. క్యా పక్కరే. కూర్చు నహి, జోక్ చేశా. ఇట్లాంటి విషయాల్లో జోక్ చేయకు. అయినా భయ్య హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాడన్నావుగా. అరే యార్, ట్రాఫిక్ జామ్ అయ్యి ఉండొచ్చు, వచ్చేస్తాడులే, టెన్షన్ పడకు. ఓకే. శంకరా, వాడెవడు? అదే ఆ జిగ్గ మనిషి, వాడే నాకు ట్రిక్స్ అమ్మింది. ఇంకోసారి అడుక్కు. ఓ వాడా, వచ్చాయో?
అవ్వరే తిరుకు. ఏం లేదు, ఒక చిన్న డౌట్ అడగనా? అడుగు, వద్దంటే మాత్రం మానేస్తావా? నీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా? అప్పుడప్పుడు తీసుకుంటాను, ఇంకా అలవాటు కాదు. డ్రగ్స్ తీసుకుంటే ఫీల్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందా? ఒక్కో ఏరియా మాల్ ఒక్కోలా ఉంటుంది. సౌత్ మాల్ తీసుకుంటే 15 to 20 minutes మత్తుగా ఉంటుంది. అదే నార్త్ మాల్ తీసుకుంటే గంట సేపు గమ్మత్తుగా ఉంటుంది. డైరెక్ట్గా ఫారెన్ మాల్ తీసుకున్నామనుకో 5 గంటలు చిత్తు చిత్తుగా ఉంటుంది. ఏం, నీ కూడా ట్రై చేయాలి? నైన్ బస్ తెలుసుకుందామని అడిగా, ఇప్పటిదాకా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని లైవ్గా చూడలేదు. రజా అయ్యా, రజా భయ్యా, భయ్యా ఏమైంది? భయ్యకేమైంది? భయ్యా 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 ఏమైంది? భయ్యకేమైంది చెప్పండి, బతావు భయ్యకు క్యా హువా? భయ్యా 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 వెంకట్ భయ్యకు క్యా హువా బోలో. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని లైవ్గా చూడలేదన్నావు, ఇప్పుడు చూడు. క్యా, భయ్యకి డ్రగ్స్ ఇచ్చారా? కానీ అది ఏ డ్రగ్ ఇచ్చారో అర్థం కావట్లేదు. సంథింగ్ పవర్ఫుల్ అయ్యిండు. జాన్కో కుచ్ ఖతరా హై క్యా? ఏముండదు, కాకపోతే ఇలా ఎంతసేపు బేవోష్లో ఉంటాడో అర్థం కావట్లేదు. భయ్యా భయ్యా భయ్యా, ఈ పోలీసుల వల్లే ఇదంతా జరిగింది. వెంకట్ ఆచి డ్రగ్స్ అంతా పంచేస్తానని ప్రామిస్ కరు. చిన్నపిల్లల చేయకు. ఆహా, ప్రామిస్ కరు. ఠీకే, ప్రామిస్. ఏ క్యా కర్ రహా హై తు? అబ్ కరు ప్రామిస్. ఇంకెప్పుడు డ్రగ్స్ వెళ్ళను, ప్రామిస్. సరిగ్గా పట్టుకో. సార్, ఎస్ఐ శ్రీనివాస్కి కాల్ చేశాను. ఆ మర్డర్ కేసు ఇంకా పూర్తి కాలేదట. శేఖర్ కూడా అక్కడే ఉన్నాడు సార్. ఎందుకు? మన ముగ్గురం సరిపోతాంలే. ఇంకో జీపులో కానిస్టేబుల్స్ని ఫాలో అవ్వమని చెప్పు. సరే సార్. నువ్వు, నేను చెప్పొస్తా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం సార్? ఎందుకో, జగ్గాకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలా? సార్, నో సార్, నేను మారిపోయాను సార్. ఆ గంగా ఇన్సిడెంట్తో నాకు బుద్ధి వచ్చింది సార్. నన్ను నమ్మండి సార్. చేసిన యాక్టింగ్ చాలు, కానీ వాళ్ళని మన జీప్ని ఫాలో అవ్వమని చెప్పు. త్వరగా, టైం లేదు. మనం ఆ స్వామీజీని పట్టుకోవడానికి వెళ్తున్నాం. మహావీర్ హోటల్ రూమ్ నెంబర్ 302లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ బోస్ గారిని మనం నమ్మలేము. ఆ స్వామీజీ ఎస్కేప్ అవ్వకముందే మనం వాడిని పట్టుకోవాలి. ఎస్ సార్. అన్నా. ఏ వనజా, తీయేంటి బాబా? ఇదిగో మన కమలం తెచ్చాను. మందేస్తూ డాన్స్ చేయాలి గాని. మందేస్తూ డాన్స్ చేసుడు ఓల్డ్ ఫ్యాషన్ అన్నట్టు. డ్రగ్స్ తీసుకుంటే మనం డాన్స్ చేయక్కర్లేదు, గదే ఇస్తుంది. దగ్గరికి తీసుకురా. పోరింది తెచ్చినావు, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తా. నర్సింగ్ ఒక్కడే ఉన్నాడు ఏంటి బావా? మిగతా వాళ్ళేరి పని మీద బయటికి పోయిండ్రు, గంటలో వస్తారు. ఈలోపు మన పని కథం అవుతుందిలే. నువ్వేం టెన్షన్ పడకు. అందరూ ఎలక్ట్ అవ్వండి. దూల్పేటలో దొమ్మి జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెపన్స్ రెడీ చేసుకుని బయలుదేరండి. అన్నా, ఏం జరిగిందన్నా? ఏముంది, అక్కడెక్కడో దొమ్మి జరుగుతుందంట.
మనకి ఇదంతా మామూలేగా, ఏదో ఒక గొడవ లేకపోతే టైం పాస్ ఎలా అవుతుంది నా కొడుకులకి? అన్న ఒక్క నిమిషం, మరి స్టేషన్లో ఎవరు ఉంటారన్న? ఎందుకు, మన హెడ్ డైలీ హెడ్ కానిస్టేబుల్ ఉంటాడుగా. ఏంట్రా నువ్వు ఇంకా బయలుదేరవా? ఇప్పుడే వెళ్తాను సార్. ఎవరు కాల్ చేశారు? నా వైఫ్ దగ్గర నుంచి. మరి ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఏం లేదు సార్, ఇంట్లో చిన్న గొడవ అయింది, వద్దన్న పని చేసి చిరాకు తెప్పేస్తుంది. అందుకని ఫోన్ లిఫ్ట్ చేయవా? ఎంత కంగారు పడుతుంది, అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఒకసారి ఫోన్ చేయి. ఏం కాదు సార్, మళ్ళీ అది గొడవ పెట్టుకోవడానికి చేసి ఉంటుంది. ముందు చేయమన్నా. చూడండి సార్, కట్ చేసింది. ఇలానే చేస్తుంది సార్, మీకు తెలియదు. మళ్ళీ చెయ్యి. ఇందాక కట్ చేసింది, ఇప్పుడు ఏకంగా స్విచ్ ఆఫ్ చేసింది సార్. బండాపు నువ్వు దిగింటికి వెళ్ళు. ఆ అమ్మాయి ఏ పరిస్థితిలో ఉందో ఏంటో. ఏం కాదు సార్, వచ్చే ముందు చిన్న గొడవ అయింది, అందుకే ఈ డ్రామాలు ఆడుతుంది సార్. చూడారు, ఇలా నెగ్లెక్ట్ చేసే నా వైఫ్ నాకు దూరమైంది. వైఫ్ కన్నా వర్క్ ఇంపార్టెంట్ కాదు. వెళ్ళు. అది కాదు సార్, నేను ఆధార్. ఓకే సార్. కిచెన్ డోర్ ఓపెన్ ఉంది, ఇడికెళ్ళి పారిపోయి ఉండదురా. అరే ఎవరా భాయ్, చల్ నడు రా. రైట్ తీసుకో. సరే సార్. నమస్తే శంకరన్న, మమ్మల్ని కూడా విడిపించన్నా. నా పేరు చెప్పొద్దని చెప్పినా కదా. ఆ సీఏ మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తాను బెదిరించండి అన్న. అన్న ప్లీజ్ అన్న, విడిపించండి అన్న. అట్లేంది, అన్ని అరేంజ్మెంట్ చేసిన చల్లాడు. అన్న వెళ్ళిపోకండి అన్న, ప్లీజ్ అన్న విడిపించండి అన్న. అన్న అన్న వెళ్ళిపోకండి అన్న, ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న, చూడు. మీ మధ్యలో వాడెందుకని నేనే చిన్న పని చెప్పి బయటికి పంపించా బావా, గంట దాకా రాడు. నువ్వు పెద్ద కిలాడివే. బావ కోసం ఆ మాత్రం చెయ్యాలి కదా బావా. అమ్మాయి జాగ్రత్త, అసలే మొదటిసారి, కాస్త నెమ్మది. బావా లోపల గడిపెట్టద్దులే, నేనే బయట గడిపెట్టి కాపలా ఉంటా. నీ పని ప్రశాంతంగా కాని. సరే నువ్వు ముందు బయటికి నడు. బావకి ఏదొచ్చినా పట్టలేడు. అదేంటి సార్, మనల్ని ఫాలో అవ్వాల్సిన జీపు వేరే రూట్లో వెళ్తుంది. నువ్వు కరెక్ట్ అని చెప్పేవాళ్ళకి చెప్పాను సార్.
హనుమంతు కాల్ చేయొస్తారు కానిస్టేబుల్ హనుమంతుకి చెయ్యి. సార్ జనరేటర్ ఆన్ అవ్వడానికి టైం తీసుకుంది సార్. సరే సరే ఆన్ చెయ్యి క్విక్. ఓకే సార్. పొగేంటి ఏమైంది? పోలీస్ స్టేషన్తో చంద్రబందరగా ఉందేంటి? చెప్తాను, ముందు మమ్మల్ని కాపాడండి. ఆ కానిస్టేబుల్ దగ్గర కీస్ ఉన్నాయి. ఇంతకు మీరెవరు? నేను డాక్టర్. ప్రజాకరతలు ట్రీట్మెంట్ చేయమని సీఎన్ అని పంపించాడు. వచ్చినాయండి, ఇంకా పని కాలే. ఏం చేస్తున్నావు? అది లోడ్ అయి ఉంది, అది లోడ్ అయి ఉంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? డబ్బు పిచ్చి పట్టింది బాబా. వెళ్ళిపో, ఎవరికి చెప్పుకో. స్వామీజీ ఎట్టి పరిస్థితుల్లో ఎస్కేప్ అవడానికి వీలేదు. అతను ఉన్న హోటల్ ఇన్ఫర్మేషన్ ప్రజలందరికి మెయిల్ చేయి ఫాస్ట్. Yes sir. Oh, welcome my dear boys, you have done a great job. మీ నలుగురు కెమెరాని మంచి లొకేషన్లు ఫిక్స్ చేసి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. సో ఈ 10 lakhs ప్రైజ్ మనీ మీ నలుగురు సమానంగా పంచుకోండి. సో మీ ఇంటర్న్షిప్ ఈ వాలెట్ నుంచి మొదలైంది. సారీ మై డియర్ బాయ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. స్టాప్, మూవ్, కమ్ ఆన్ మూవ్, మూవ్, కమ్ ఆన్ మూవ్. ఎవరు నువ్వు? ఏం కావాలి? హలో సార్, ఈ ప్రయోగం వెబ్సైట్ నడిపేతని పట్టుకున్నాను. ఎస్ సార్, ప్రస్తుతం నా కస్టడీలోనే ఉన్నాడు సార్.
మీకు ఈ ఏరియా డీటెయిల్స్ తెలియదు సార్, కానీ బంజారా సర్కిల్ నుంచి 1 అవర్ జర్నీ ఉంటుంది సార్. ఈ చుట్టుపక్కలే ఉంటుంది సార్. డోంట్ వరీ సార్, ఐ విల్ హోల్డ్ హిమ్. చూడు, నన్ను పట్టుకోవడం కష్టం కాదు. నేనే ఈ వెబ్సైట్ నడుపుతున్నానని ప్రూవ్ చేయడమే కష్టం. ఆహా, అయితే ఒకసారి అటు చూడు. ఏంటి కనపడలేదా? ఇప్పుడు చూడు. వావ్, మైండ్ బ్లోయింగ్. అయితే వీళ్ళందరికన్నా నువ్వే మంచి లొకేషన్లో కెమెరాని ఫిక్స్ చేసావన్నమాట. అయితే ఈ 10 లాక్స్ ప్రైజ్ మనీ నీకే దక్కాలి. ఇంకా జోక్స్ ఆపుతావా? రిలాక్స్ బాయ్స్, ఎవరికేం కాదు. కమ్ బ్యాక్ టు యువర్ ప్లేస్. ఏం చేస్తున్నారు? డోంట్ మూవ్, ఐల్ షూట్ యు. లుక్ మై బాయ్, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టడానికి ట్రై చేయకు. ఇక్కడ ఎవరు నేనేం చేయరు. టేక్ ఇట్ ఈజీ. వాట్? గన్ నా చేతిలో ఉంది, ఏమైనా చేస్తే నేనే చేయాలి. లుక్ మై బాయ్, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. నువ్వు వచ్చింది నా ప్లేస్కి. నా ప్లేస్లో నాకు సేఫ్టీ ఎక్కువ ఉంటుందా, నీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుందా? ఒకసారి ఆలోచించు. హే, సార్ పోలీసులు వచ్చేలోపు మనం ఈ ప్లేస్ వెకట్చాలి. రిలాక్స్. ఇప్పుడు చెప్పు, నన్ను అరెస్ట్ చేస్తే నీకేంటి బెనిఫిట్? నువ్వు చేసేది ఇల్లీగల్ పని, వేరే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని సీక్రెట్ కెమెరాతో షూట్ చేయడం చట్టరీత్యా నేరం. దానికి నిన్ను అరెస్ట్ చేసి తీరాలి. ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఉంది, లా ఉంది, వీటన్నిటికీ ఒక సిస్టమ్ ఉంది. చట్టాన్ని నీ చేతిలో తీసుకున్నందుకు, అన్నిటికన్నా ముఖ్యంగా రేపొద్దు నిన్ను ఆదర్శంగా తీసుకొని చాలామంది నీలా తయారవకుండా ఉండటానికి నిన్ను అరెస్ట్ చేయాలి. సో గవర్నమెంట్ చేయవలసిన పని నేను చేస్తే తప్పండి? అవును. లుక్ మై డియర్ బాయ్, వేరే వాళ్ళు చేయగలిగే పనులు నేను ఎప్పుడు చేయను. వాళ్ళు ఎవరు చేయలేకపోతున్నారు కాబట్టి నేను చేయవలసి వస్తుంది. సార్ ఒకసారి న్యూస్ చూడండి. స్వామి స్వర్గానంద బాబా డ్రగ్స్ అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో ఇక్కడున్న ప్రజలే వీళ్ళని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ సమాచారం ప్రయోగం వెబ్సైట్ ద్వారా తెలిసిందని చెప్తున్నారు. పోలీసులు ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. ఇక్కడ ప్రజలు స్వామీజీ అతని శిష్యులు పారిపోవటం చూసి వాళ్ళని పట్టుకుని కట్టేశారు. వీళ్ళని తనిఖీ చేయగా 2 కోట్ల విలువ చేసే డ్రగ్ మెటీరియల్ బయటపడింది. కెమెరామెన్ రాముతో శ్రీదేవి, TV9. కంగ్రాట్స్ బాయ్స్, వెల్ డన్. కెమెరా పెట్టకపోయినా పోలీసులే పట్టుకునేవాళ్ళు. ఎప్పుడు వాళ్ళంతా పారిపోయాక? సి, నాకు 2 పనులు చేయడం చేత కాదు. 1, నా ఫెయిలియర్స్కి ఇంకొకరు కారణం అని చెప్పడం. 2, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం. అది పేరెంట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా, అది దేవుడైనా, ఆఖరికి గవర్నమెంట్ అయినా సరే, ఏది ఏమైనా నా పని నేను చేస్తాను. నీ పని నువ్వు చేసుకో. హే, ఏం చేస్తున్నావు? లిఫ్ట్ చేయొద్దు ప్లీజ్. అతను చేసిన ఈ ప్రయోగం వల్ల ఎవరికి ఏ హాని జరగలేదు, పైగా ఈ కేసు త్వరగా సాల్వ్ అయిపోయింది. నువ్వు అరెస్ట్ చేయిస్తే ఈ సొసైటీ మంచి డిటెక్టివ్ని కోల్పోతుంది. ఆలోచించు, ఫ్యూచర్లో డ్రగ్స్ మెడిసిన్ కనిపెట్టబోయే సైంటిస్ట్ని అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు, అర్థం చేసుకో. నువ్వు చేస్తున్న తప్పుకి జీవితంలో నిన్ను క్షమించుకోలేవు, గుర్తుంచుకో. సార్ అతను తప్పించుకున్నాడు సార్, సారీ సార్. వెల్కమ్ టు ద ప్రయోగం టీమ్. సార్, టెర్రరిస్ట్ అటాక్ లో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర నుంచి చాలా మెయిల్స్ వచ్చాయి. బాయ్స్, ఆర్ యు రెడీ ఫర్ ద నెక్స్ట్ ప్రయోగం? Yes sir, let's go. Move it, this bad man a true sick. Am I running at the dance and I'm ruling?